బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నీకు తెలియపరుస్తాను. నీకు చెప్పాలనుకుంటున్నా దేవుడు నాకు ప్రేరేపిస్తున్న ఒక మాట. చాలామంది ఎవరిని అడిగినా నేను ఒక ఇంటికి వెళ్ళాను, చెమటలు బాగా పోస్తున్నాయి, ఆమె ఫ్యాన్ అయిపోతే ఫ్యాను తిరగటంలా, లైట్ అయిపోతే లైట్ ఎలగల, చెమటలు పుడుతున్నాయి, బయటికి వెళ్దామంటే ఎండ. ఆ తల్లి అంటది, అయ్యా మావి తినటానికి తిండే కరువు అనుకున్నాం, కరెంటు కూడా కరువు అయిపోయింది అయ్యా, ఇక్కడ అన్నీ కరువేను బాబు అంది ఆ తల్లి. అంటే ఈ రోజున ఎక్కడైనా మీరు గమనించండి, ఏదో ఒక కరువు వాళ్ళని పట్టి పీడిస్తుంది. డబ్బులు లేవయ్యా, అంత కరువు, తినడానికి సరైన తిండి లేదయ్యా, కరువు, సరైన వసతి లేదయ్యా, మంచినీళ్ళు దొరకవయ్యా, కరువు. ఏంట్రా ఈ కరువు అంటే ఎందుకో తెలియటంలా, ప్రతి మనిషికి ఏదో ఒక కరువులోనే మగ్గిపోతున్నారు, నలిగిపోతా ఉన్నారు. డబ్బులు లేని కరువు అని, మంచి వసతులు లేవని, తినడానికి సరైన తిండి లేదని, వేసుకోవటానికి సరైన వస్త్రాలు లేవని, అది ఒక రకమైన కరువు. అందుకనే ఎవరు ఏ కరువులో ఉన్నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మాట వ్రాయబడి ఉంది. మన జీవితాల్లో మనకు కరువు రానివ్వకుండా దేవుడు చేస్తాను అని ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు చేశారు. హల్లెలూయా. అందుకని ఈ రోజున మీరు ఏ కరువులో ఉన్నారో నాకు తెలియదు, ఇక నుంచి మీకు మీ కుటుంబాలకి మీకు మీ పిల్లలకి ఏ కరువు రాకుండా దేవుడు మిమ్మల్ని సమృద్ధిలో నిలుపును గాక. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక గ్రామానికి వెళ్ళాను, చాలా ఆసక్తిగా వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే వాళ్ళకి దేవుని మాటలు తెలియపరచాలని వెళ్ళా, దేవుని మాటలు తెలియపరచాలని. వాళ్ళకి దేవుని మాటలు చెప్తామని వెళ్తే ఆ వెళ్ళేటప్పుడు ఆ ఊరు కూడా ఒక బోర్డు కూడా చూశాను నేను, ఒక బోర్డు కూడా రాసి ఉంది గవర్నమెంట్ వాళ్ళు. ఏమని రాశారు తెలుసా ఆ బోర్డు మీద? ఈ గ్రామము ఆదర్శ గ్రామము అని రాసి పెట్టారు. ఆ గ్రామం అంట ఆదర్శ గ్రామం అంట. బోర్డు పెట్టేసరికి ఇక ఈ గ్రామం ఎంత బాగుంటుందో అని ఆ గ్రామంలోకి వెళ్ళాము. ఆ గ్రామంలోకి వెళ్తే వాస్తవానికి చాలా బాగుంది, రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు, 100 అడుగులు రోడ్లు, ఏ వీధిలో చూసినా వీధి వీధికి కుళాయిలు ఉన్నాయి, వీధుల్లో స్తంభాలు వేశారు, వరుసగా స్తంభాలు వేశారు, వరుసగా 300 అడుగులకు ఒక స్తంభం వేశారు, మంచి స్తంభాలు, స్తంభాలకు ఒక్కొక్క దానికి ఎంతంత లైట్లు కట్టారు, పెద్ద పెద్ద లైట్లు, ఎంతంత ఉంది లైట్లు ఒక్కొక్కటి. తర్వాత మేము కోటం తీద్దామని ఇట్లా బాక్సులు పెట్టి ఇక రెడీ అయ్యాం కరెంట్ వస్తే ఇంక పాటలు పెడదామని. 8 అయింది 8:30 అయ్యింది కరెంట్ రాలా. ఏంట్రా ఇప్పుడు కరెంట్ రాలేదు? రోడ్లు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి, పెద్ద పెద్ద స్తంభాలు వేసారు, స్తంభాలకు ఇంతంత లైట్లు కట్టారు, ఏంట్రా ఇంకా కరెంట్ రాలేదు అని కరెంటు కొరకు ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసి నిరుత్సాహంతో మంచినీళ్ళు అయ్యాయి, ద్రాహం వేసింది. దాహం వేస్తే ఆ కుళాయిల దగ్గరికి వెళ్ళి కుళాయిలు తిట్టాం, నీళ్లు రాల. ఊరు బయటేమో ఆదర్శ గ్రామం అని పెట్టారు, కుళాయిలు తిప్పితే నీళ్లు రాలా, లైట్లో చూస్తేనేమో వెళుతురు రావటం లేదు, స్తంభాల్లో కరెంటు లేదు. అంతలో మేము కుళాయి తిప్పటం ఒక తల్లి చూసి, బాబు మంచినీళ్ళు కోసమా నాన్న, రండి నేను ఇస్తాను మంచినీళ్ళు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇల్లు బయట చూస్తే చాలా బాగుంది, లోపలికి వెళ్తే బాగులేదు, అదొక రకమైన స్మెల్ వస్తుంది. ఎందుకమ్మా ఏంటి ఈ కథ అంటే, వాళ్ళకి సరిగ్గా తినడానికి తిండి లేదు, ఇంట్లో ఇల్లు బాగానే ఉంది, గవర్నమెంట్ వారు కట్టించారు ఇల్లు, తినడానికి తిండి లేదు. ఆమె మాకు మంచినీళ్ళు ఇచ్చి జాగ్రత్తగా తాగండి, ఒక్క గ్లాసు మీ నలుగురు తాగండి, ఒక్క బొట్టు కూడా కింద పడకూడదు అంది. ఏంటమ్మా అంటే 10 కిలోమీటర్ల దూరం నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నావు అయ్యా, బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు, మరి వాసన రాకేమొస్తుంది చూడు. అంటే ఆ ఊరంతా కరువు, ఊరు బయట చూస్తేమో ఆ దేశం, ఆ గ్రామం పేరు ఆదర్శ గ్రామం అంట. ఆదర్శ గ్రామం అంటే అనేక గ్రామాలకి ఈ గ్రామం మాదిరికరంగా ఉండాలి, ఈ గ్రామంలాగా అన్ని గ్రామాలు తీర్చిదిద్దాలి అన్నారు. కానీ అన్ని బాగానే సమకూర్చారు గవర్నమెంట్ వాళ్ళు. మా ప్రభుత్వ పరిపాలనలో
మీకు ఏది కొత్త కార్యము, మీకోసం కొత్త కొత్త జీవోలు ఆడ్రస్ చేస్తున్నాం, మీకు అన్ని వసతులు కల్పిస్తాం, మా పరిపాలనలో మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాం, మీకు కరువు రానికుండా చేస్తాం అని ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఏ వీధుల్లోకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా కరువే కరువు. ఏందమ్మా ఈ కరువు అంటే ఏం చేస్తావు నాయన అంటున్నారు. వాళ్ళ రాజకీయ నాయకులను అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా మేమేం చేయగలుగుతాం, మేము ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని మా పరిపాలనలో ఏ కరువు లేకుండా పరిపాలన చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుడైన దేవుడే కరుణించకపోతే, ఆ భగవంతుడైన దేవుడే కరుణించి సకాలంలో వర్షాలు ఇవ్వకపోతే, సకాలంలో పంటలు పండకపోతే, కావలసిన వసతులు ఆ భగవంతుడైన దేవుడే కరుణించకపోతే మేమైనా ఏం చేయగలుగుతాం బాబు అన్నారు రాజకీయపు నాయకులు మంత్రులు. ఎవరి వైపు చూపించారు? వాళ్ళు కూడా ఆ భగవంతుడైన దేవుడే కరుణించకపోతే మేమేం చేస్తామండి అన్నారు. మరి ఓట్లేసేటప్పుడు అట్ట అన్నారా? దేవుడిని చూసి ఓటేయండి మీరందరూ, మమ్మల్ని చూసి వేయగాకండి అన్నారా? మాకు ఓటేయండి, మీకు ఏది తక్కువ చేయం, మీకు కరువు లేకుండా చేస్తామన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఎవరి వైపు? దేవుడి వైపు. దేవుడు లేకపోతే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? దేవుడే కరుణించకపోతే ఎంత చదువు చదివినా ఏం లాభం? దేవుడే కరుణించకపోతే ఎంత తెలివితేటలున్నా ఏం ప్రయోజనం? దేవుడే కరుణించకపోతే ఎంత పొలుగుబడి ఉన్నా ఏం ప్రయోజనం? కరువే నీ జీవితాన్ని ఎదురొచ్చి తగులుతుంది, కరువే నీ కుటుంబంలో నిన్ను కలవరింతాలు పెట్టేస్తుంది. కొంతమంది కలవరిస్తున్నారు, రేపు పిల్లపిల్ల ఏడు చేయాలి, కొడుకు ఉద్యోగం వస్తుంది, వాడికి ఏం చెయ్యాలి, ఎలా వస్తుంది ఉద్యోగం, వీడికి ఫీజులు కట్టాలి, ఎలాగా కరెంటు బిల్లు చూస్తే బాగోలేదు అంత వస్తుంది, రేపు ఎట్లా కట్టుకోవాలి కరెంటు బిల్లు, భయపడిపోతున్నారు. కలవరాలు కలవరాలు, రాత్రుల్లో కూడా కలవరిస్తున్నారు. ఎందుకంటే కరువు కరువు, ఎవరికి ఏ కరువు వస్తుందో తెలియటంలా. మరి మనం ఇంత భక్తి చేస్తుంది కరువు కాటకాలను మగ్గిపోవటానిక, మనం ఇంత ప్రార్థనలు చేస్తుంది మన జీవితాలను మార్చుకొని దేవుని మందిరానికి వస్తుంది కరువు కాటకాలలో పడిపోయి దేహియని వాళ్ళని అడుక్కోటానిక? కాదు కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పౌరుషం కలిగిన దేవుడు ఒకరి దగ్గరికి వెళ్ళి దేహియని అడిగేటట్టు చేయడు. మేము మిమ్మల్ని ఇచ్చేవారినిగా పరివారినిగా నిలపాలన్నది ఆయన తాపత్రయం. అందుకనే మీ జీవితంలో కరువు లేకుండా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ కరువులు వస్తాయి, అయినా మీరు బెంబేలెత్తిపోవద్దు, భయపడవద్దు, నమ్మకం ఉంచండి. బుద్ధిమంతులు వలె మెలకువ కలిగి నారాకడి కొరకు కనిపెట్టండి, మీకు ఏది తక్కువ కాదు. ఎవరికి కరువు వచ్చినా మీకు కరువు రానివ్వనని యేసు ప్రభు అలనాడే మాటిచ్చాడు. ఆ మాట ఇచ్చిన దేవుడు ప్రవచన రీతిగా ప్రవక్త ద్వారా కూడా పలికిస్తున్నాడు ఈ రోజున. ఏమని చదవండి ఆ వాక్యాన్ని, యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 29వ వాక్యంలో మీకు కరువు రానివ్వకుండా, చదవండి మళ్ళీ ఇప్పుడు చదవండి, మీకు కరువు రానివ్వకుండా ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పడుతున్నా. సపట కడుతూ దేవుని మహిమ పరుద్దాం. గమనించండి ఏమంటున్నాడు, మీకు ఎవరికంట, ఎవరికి, మనకి, మాకు కరువు రానివ్వడు, మమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు అనండి మీరందరూ. బాగా మంచిగా చెప్పండి, మాట మంచిగా మాట్లాడండి. మాకు కరువు రానివ్వడు, మమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. ఎవరి మాట అంటుంది? దేవాది దేవుడు అంటున్నాడు. దేవుడు మాట ఇచ్చాడా? మాట తప్పిపోడు. ఆయన నమ్మకస్తుడు. గతకోసారి హల్లెలూయా చెప్పండి. ఆయన మాటిస్తున్నాడు. ఏమని? మీకు
కరువు రానివ్వడు. ఎంతమంది నిద్రలో కలవరిస్తున్నారు, కలవరించి గుండె హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ రోజున. ఏంటిలో కలవరిస్తున్నావంటే, రేపు పిల్లవాడు ఫీజు కట్టాలంటున్నాడండి, ఎక్కడ దొరికితీయండి 2,000 రూపాయలు, మళ్ళా ఎల్లుండి 6 నెలలు అయిపోయింది అది కరెంటు బిల్లు వస్తుందండి, ఎక్కడ కట్టాలండి బిల్లు, ఎందుకని సరైన పనులు లేవండి కరవండి, సరైన పనులు లేవండి కరవండి, మంచి నీటి కూడా కరవండి, వేసుకోవడానికి వస్త్రానికి కరవండి. ఒక తల్లి ఒక అక్క అంటది వాళ్ళ ఆయన్ని, ఏడా చెప్పులు అడిగిపోయినాయి, చెప్పులు చేత కుట్టివాయంటే ఇంకా కొనివాయంటే మళ్ళా కొనిస్తాగానే ఎక్కడ నీ డబ్బులు, చెప్పులు కొనుక్కోవటం కూడా కరువే. ఇంకో క్రిస్మస్ పండుగ కొనిచ్చావు బట్టలు, డాడే క్రిస్మస్ పండుగ కొన్నా బట్టలు, ఒక జత నా పుట్టినరోజు బట్టలు కొనిపెట్టవా, ఉండరా యాడ కొనిచ్చేది, డబ్బులు ఎక్కడున్నాయి, ఇది బట్టలు కొనించలేను, కరువు వచ్చింది, అంత కరువు వచ్చిందో నీకు అంటున్నాడు. వీడు మళ్ళా చూసే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన కరువు, ఏ కరువులో ఎవరు ఎలా ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితి. అందుకని ఈ కరువు కాటకాల మధ్యలో ఉన్న మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీరు దానియేలును మీరు గమనించండి, దానియేలు కాలంలోనంట ఎన్నో ప్రభుత్వాలు మారాయంట. ఎన్ని ప్రభుత్వాలు మారాయి, కోరెషు పరిపాలన మారిపోయింది, ఆ నెబుకద్నెజర్ పరిపాలన మారిపోయింది. ఎంత పరిపాలన మారుతూ ఉన్నా కానీ దానియేలు ఆ దేశంలో ఎలా ఉన్నాడు తెలుసా, వర్ధిల్లుతూనే ఉన్నాడంట. అంటే దానియేలు అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు, దానియేలు జీవితంలో ఏ కరువు కనిపించడంలా, ఏది కొనుక్కోవాలన్నా ఆయన చేతిలో సమృద్ధిగా డబ్బు ఉంటుంది, ఏది తినాలన్నా మంచి ఆహారం ఉంటుంది, ఎక్కడ నివాసం చేయాలన్నా చక్కటి ఇల్లు ఉంటుంది, ఏ వస్త్రాలు వేసుకోవాలన్నా చక్కని బట్టలు ఉంటున్నాయి, వస్త్రాలు ఉంటున్నాయి. అందరూ మా కరువు వచ్చింది ఈయన పరిపాలనలో, మా కరువు వచ్చింది ఆ వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో, మా కరువు వచ్చింది ఫలాన వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో అనే మాట దానియేలు అనకుండా, అందరి పరిపాలనలో దానియేలుకి కరువు లేకుండా అభివృద్ధి పరుస్తున్నాడు అని వాక్యం చెబుతున్న సత్యం. దానియేలు ఏ ప్రభుత్వ పరిపాలన అయింది సార్ మిమ్మల్ని అడగండి అను, అప్పుడు ఆ పరిపాలన మేము చాలా బాగున్నామన్నా, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే ఇల్లు కూడా కట్టుకున్నాం, ఈ పరిపాలన మాకేం బాగలేదన్నా అంటారు. కానీ దానియేలు అనడు, ఏ ప్రభుత్వ పరిపాలనని నమ్మడు దానియేలు, దేవుడి పరిపాలననే నమ్ముతాడు. నేను దేవుని పరిపాలనలో ఉండాలి, దేవుడే నన్ను పరిపాలించాలి, నా కుటుంబాన్ని పరిపాలించాలి, ఆయన పరిపాలనలో నేనున్నాను కనుక నాకు ఆయన కరువు రానివ్వడు. ఎవరి పరిపాలన ఉండాలి మనం, వాళ్ళ పరిపాలన, ఏళ్ళ పరిపాలన ఉండకూడదు. దైవ సంబంధమైన దేవుని వాక్యపు పరిపాలన మనం ఉండాలి. దేవుని యొక్క నాగరికతలో, దేవుని యొక్క బైబిల్ వాక్య ప్రకారం మన జీవితాలు సాగితే, ఆ పరిపాలన మనం ఉంటే మనకు కరువు రానివ్వడు. సహజంగా కొందరి కరువు చూస్తూ ఉంటారు. కరువు ఎందుకు వస్తుందో తెలుసా, కరువు అనేది, కరువు అనేది ఎందుకు వస్తుంది అంటే మీకు టూకీగా ఒక 3 మాటలు సింపుల్గా చెప్తాను. కరువు ఎందుకు వస్తుందో, అసలు దేవుని పరిపాలన ఉన్న వాళ్ళకి కరువు రాదు, దానికి నిదర్శనం దానియేలు. ఇట్లా చాలామంది భక్తులు ఉన్నారు, ఏలియాను పోషించారు కరువు కాటకాల మధ్యలో, సారాపేత వెదవరాలను పోషించారు, ఎప్పుడు కరువు మధ్యలో కరువు, ఆ దేశమంతా కరువే, 3.5 సంవత్సరం సారాపేత వెదవరాలు ఇంట్లో మాత్రము ఏమైపోలేదు, సారాపేత వెదవరాలు ఏమైపోలేదు ఇంట్లో, పిండి అయిపోలా, నూనె అయిపోలా, ఎందుకు అయిపోలేదు, వాగ్దానంలో రాయబడి ఉంది మీకు కరువు రానివ్వక, చదవడా వాక్యాన్ని, ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడంట. దేనికి ఆజ్ఞాపిస్తాడు, దేనికి ఆజ్ఞాపిస్తాడు, ధాన్యానికి ఆజ్ఞాపించడం అంటే ధాన్యంతో మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, గాలితో మాట్లాడేవాడు, గాలి ఆగిపో, సముద్రవా నిమ్మలవాగో అని గాలితో కెరటాలతో మాట్లాడేవాడు ధాన్యంతో మాట్లాడ, ఏ ధాన్యం రైసో, ఏ గోధుమ, వీళ్ళ ఇంట్లో అయిపోవద్దు, సమృద్ధిగా తింటారు, నువ్వు అట్లాగే ఉండాలి అని ధాన్యంతో మాట్లాడతావు. ఒకవేళ ధాన్యంతో అలా మాట్లాడినకో, ఇదో ఆ ఇంట్లో వాళ్ళు ఇంత తింటున్నారో, ఎక్కడుండేది దేవుడా, అయిపోకుండా ఇంత ఉంది, యగస్టాలు మాట్లాడొద్దు, యగస్టాలు మాట్లాడొద్దు, నా బిడ్డలు ఎంత అయినా తింటారు,
నువ్వు మాత్రం నోరు మూసుకుని అయిపోకుండా అట్లాగే ఉండాలి. కుండ్ర కుండ్రలు నూనె ఉండాలి, బస్తాలు బస్తాలు రైస్ ఉండాలి, అనవసరమైన మాటలు మాట్లాడద్దు అని ధాన్యంతో మాట్లాడతాడంట. ఎవరితో మాట్లాడతాడు? ధాన్యంతో మాట్లాడతాడు. ఆయన ఎవరితోనైనా మాట్లాడతాడు మీ కొరకు, మన కొరకు. ఎక్కడి నుంచి ఆయన దిగి వచ్చి ఆయన మాట్లాడి మీకు ఉద్యోగం ఇప్పించేస్తాడు. ఆయన ఎక్కడైనా ఉండని మీకోసం ఎంత దాకా ఆయన దిగొచ్చి మీకు కరువులే రాకుండా, మీరు పడిన ప్రయాసం వ్యర్థం కాకుండా, మీ జీవితం సఫలీకృతమయ్యేటట్లు, మీరు బాగుపడేటట్లు, అన్ని విధాలా మీ జీవితంలో ఏ లోటు లేకుండా సమృద్ధి ఉండేటట్లు, నాకు కరవచ్చింది అది లేదు ఇది లేదు అని అనుకుండా దేవుడు దేనితో మాట్లాడాలో దానితో మాట్లాడి అది అయిపోకుండా, అలనాడు సారాపేతు ఆ తల్లింట్లో ఎట్లాగ నూనె ఎట్లాగ అప్పాలు ఆ పిండి అయిపోకుండా చేశాడో, మీ కుటుంబాల్లో కూడా నోట్లు పచ్చ నోట్లు ఎర్ర నోట్లు అయిపోకుండా లెక్కేసుకుంటున్నా షాపుల్లో మారుస్తున్నావు, ఒకటి రెండు ఏందో అయిపోలేదు ఇంకా ఎంత లెక్కేస్తాను ఇంకా వస్తానే ఉండేది అనేటట్లు చేయగలిగిన శక్తిమంతుడు. అందుకని మనం దేవుని వైపు మనసుంచాలి, లెక్కేసుకుని లెక్కల వైపు ఉంచకూడదు. ఒకటి రెండు మూడు నాలుగు ఉండరా ఒక ఐదు నిమిషాలకు ఒకటి రెండు మూడు అని ఇటువైపు చూసుకోకూడదు. కరువు ఎందుకు వస్తుంది చూడండి, ఒక వాక్యాన్ని చదవండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో, మొదటి గ్రంథం 21వ అధ్యాయం 12వ వాక్యం. మూడేళ్ల పాటు కరువు కలుగును. చూసావా, ఇక్కడ ఒక దేవుడు అడిగాడు దావీదుతో, మూడేళ్ళు నీకు కరువు వస్తుంది, కరువు కావాలా, మీ ఊరికి మీ దేశానికి తెగులు రావాలా, లేకపోతే మీ అందరూ కత్తిపోత సావాలా, ఏదో నిర్ణయించుకో, కరువు వస్తుంది అని. కరువు అనే మాట దావీదుతో దేవుడు అంటాడు, అనగానే దావీదు ఉలిక్కిపోతాడు. ఇదేంటి ప్రభువా, మాకు కరువు రావటం ఏంటి అని అంటాడు. దావీదు జీవితంలో ఎందుకు కరువు వస్తుంది? ఆ పై వాక్యం చదవండి, మొదటి వాక్యం ఏమనగా, పై వాక్యం అంటే 21వ అదే మొదటి వాక్యం. తరువాత సాతాను ఇశ్రాయేలీలకు విరోధంగా లేచి, అది కరువు ఎందుకు వస్తుంది అయ్యా అంటే, సాతాను ప్రేరణలో పడిపోతున్నారు, సాతాను ప్రేరేపణలో పడిపోతున్నారు. ఎవరు ప్రేరేపణలో? సాతాను ప్రేరేపణలో పడిపోతే కరువు వచ్చేస్తుంది. సాతాను ప్రేరేపణ అంటే ఎట్టుంటుంది? సాతాను ప్రేరేపణ అంటే నేను డాబ్గా ఉండాను, ఇక్కడ నుంచి దూగితే ఏంటనుకుంటున్నావు అని ఒక గర్వమైన మైండ్ పెట్టేస్తాడు సాతాను గారు. గర్వమైన మైండ్ సాతాను గారు ఇంకొక మైండ్ ఏం పెడతాడు తెలుసా? సాతాను ప్రేరేపణ ఎట్లుంటుందో తెలుసు? ఇంకొకటి, తినో తాగవే బోలెడంత సంపాదించి పెట్టాను, నీకు ఎదురేముంది అనేటట్లుగా సాతాను గారి ప్రేరేపణ ఉంటుంది. ఇంకా సాతాను గారి ప్రేరేపణ ఎలా ఉంటుందో తెలుసా? ఎవడుండాడ్రా అంత భక్తుడో, అంత నీతిమంతుడు ఎవడుండాడ్రా, పద మనం గారు వెళ్దాం టికెట్లు తీసుకురాబో ఎవడు కనపడకుండా అని దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటారు. ఎవరి మీద? ఎవరి మీద తిరుగుబాటు మనసు ఉందనుకో నీకు, సాతాను గారు ప్రేరణలో ఉన్నామని అర్థం. దేవుడు మందిరానికి రమ్మన్నప్పుడు మందిరానికి రాకుండా ఎక్కడికో నువ్వు వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, సాతాను గారి ప్రేరేపణలో ఉండి తిరుగుబాటు చేస్తున్నావు. ఇది సాతాను గారి ప్రేరేపణలో ఉండే వాళ్ళ మనస్తత్వం ఇలాగ ఉంటుంది, గర్వమైన మైండ్ ఉంటుంది. దేవుడి వాక్యం మీద, సేవకుల మీద, దేవుని సన్నిధి మీద తిరుగుబాటు చేయటం ఉంటుంది. ఇంకా డాబు డాబు గర్వ మాటలు ఉంటాయి. ఎవరైనా దొరికితే వాళ్ళ గుద్ది సంపాలని అలాంటి ప్రేరణలో ఉంటుంటారు, అట్లాంటి ప్రేరేపణలో పడిపోతుంటారు. ఇప్పుడు దావీదు ఎట్లాంటి ప్రేరేపణలో, సాతాను గారు ఎట్లాగా ప్రేరేపించాడు, ఎట్లా ప్రేరేపించాడు తెలుసా? దావీదుతో సాతాను గారి ప్రేరేపణ ఎట్లా అంటే, దావీదా అప్పా నీ రాజ్య పరిపాలన నువ్వు ఎంత సంపాదించావు, నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ పక్షాన్ని చూసావా, నిన్ను చూసి నీ టాలెంట్ని చూసి, నిన్ను చూసి నీ టాలెంట్ చూసి, ఎంతమంది సైనికులు నీ పక్కన నిలబడ్డారో చూసావా అని
దావీదుని సాతాను గారు ప్రేరేపణ చేస్తే అప్పుడు ఈ దావీదు సాతాను ప్రేరేపణలో పడిపోయి లెక్కేసుకోవటం మొదలు పెట్టాడు. 1, 2, 3, 4, 5, 6 అని అంటే లెక్కేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఏదో సాతాను గారు ప్రేరేపణ అంటే దేని మక్కువో దేనో దేని మత్తులోనో పడిపోయాడు. దైవం మొక్కులో లేడు, దైవం మత్తులో లేడు, దేని మత్తులోనూ పడిపోయి ఆ సాతాను ప్రేరణ, ఆ ప్రేరేపణ ఏం చేసిందంటే, నా కాడ సైనికులు ఉన్నారు, వీళ్ళు నా సైనికులు, యోబు ఎంతమంది ఏ గోత్రంలో ఎంతమంది సైనికులు ఉన్నారో లెక్కేయ్ అని అంటే యోబు అన్నాడు, అయ్యా అలా లెక్కేయకూడదు, నీకు అవసరమైతే దేవుడు ఇంకా పెద్ద సైన్యాన్ని ఇస్తాడు, నీకు అవసరమైతే ఇంకా బోలెడంత డబ్బులు ఇస్తాడు, నీకు అవసరమైతే బోలెడని ఇల్లు ఇస్తాడు. లెక్కయొద్దు. ఎందుకు లెక్కయొద్దు అంటావు? లెక్కయొద్దండి, ఇది మంచిది కాదు, ఇదంతా దేవుడు ఇచ్చింది, నీ సొత్తు కాదు, ఇది నీ కష్టార్జితం కాదు, దేవుని ఆశీర్వాదం, లెక్కేయకూడదు. అంటే యోవాబు చెప్పిన సాతాను ప్రేరేపణలో పడిన దావీదు సైనికులు లెక్కేశాడు. దేవుడికి నచ్చలేదు. సైనికులకి సైనికులను ఎందుకు లెక్కేశాడు? రేపు ఫిలిస్తీన్లు మా మీదకి యుద్ధానికి వస్తారు, నా బలం ఎంత ఉందో నేను చూసుకుంటున్నాను, నా సైనికులు ఎంతమంది ఉన్నారో నేను చూసుకుంటున్నాను అని సైనికులు లెక్క పెట్టుకోవటం అనేది సాతాను గారి ప్రేరేపణ. గొల్యాతుని చంపేటప్పుడు ఎవరు లెక్క పెట్టుకున్నాడు? నేను రోజు బూస్ట్ తాగుతున్నాను, నేను రోజు సంకట తింటున్నాను, బలం వచ్చేసినప్పుడు నేను గుద్దగలుగుతానులే అనే ఆలోచన అప్పుడు దావీదుకి వచ్చిందా? మీరు అప్పుడు రాని ప్రేరేపణ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అప్పుడు ఏమన్నాడు? యెహోవాయే నా బలం, యెహోవాయే యుద్ధం చేస్తాడు, నాకెందుకు ఈ కత్తులు ఈ కటారులో, వాటిని నేను లెక్కేసుకోను, నా చేతిలో ఎంత కత్తి ఉంది, గొల్యాతులో ఎంత కత్తి ఉంది, నా చేతిలో ఎంత కత్తి ఉంది, నా కాడ ఎన్ని కత్తులు ఉన్నాయి, ఎన్ని తుపాకులు ఉన్నాయి, ఇవి లెక్కేసుకోను. యెహోవాయే బలం, యెహోవాయే నా శక్తి, యెహోవాయే యుద్ధం చేస్తాడు అనే విధానంలో ఆ రోజున ఈ దావీదు జీవితం అలాగ సాగిపోయింది దేవుని వైపు చూస్తూ. మరి ఇప్పుడు ఏమయ్యాడు? కొంచెం ఎదిగేసరికి, కొంచెం డబ్బు సంపాదించేసరికి, కొంచెం ఆస్తులు సంపాదించేసరికి లెక్కేస్తానే కూర్చొని, లెక్కేసుకోండి నేను వద్దంటున్నా, మీరు లెక్కేసుకోండి, కట్టలు కట్టలు పెట్టి బీరువాలో పెట్టండి, కానీ వాడి దగ్గరే కూర్చొని ఒకటి ఇదే లెక్క అంటే అట్ట లెక్క పక్కన పెట్టు, ఇంకా దేవుడిని ఇస్తాడు. దేవుడిచ్చేదానికి లెక్క ఎందుకు పక్కన పడేయక, మంచం కిందో మంచం కిందో మంచం పైన ఎక్కడ పడేయక, దేవుడు ఇస్తున్నప్పుడు లెక్క ఎంత ఉండదు, తీసుకుని బానే ఖర్చు చేసేది ఖర్చు చేయనే, దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు కూర్చొని అదే పనిగా లెక్కలు కట్టుకుంటూ ఉన్నావు అనుకో, ఎక్కడో ప్రేరేపణలో పడిపోతుంది. సాతాను గారి ప్రేరేపణలో డబ్బు మక్కువలో ఆస్తి మక్కువలో ఎక్కడో పడిపోతున్నావని దేవుని ఆలోచన. కావాలంటే మీకు ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను, చదవండి ఆ వాక్యాన్ని. రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయము 17వ వాక్యం, 5వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు యెహోవాకు తప్ప అర్పింపను మన్ను. మీరు గమనించండి ఈ మాట, మీకు అర్థమవుతుందా? ఎవరు ఈ మాట అడుగుతుంది? నయమాను, కుష్ఠరోగి అయిన నయమాను. నయమాను స్వస్థత పొందాడు, ఆరోగ్యం వచ్చింది. ఆయన ఆరోగ్యం పొందుకున్న తర్వాత అంటాడు, ఏమంటాడు ఇప్పుడు చదువు మళ్ళా, నేను యెహోవాకు తప్ప దహన బలినైనను ఏ బలి అయినను ఇతర దేవతలకు అర్పింపను మొరక్కను అని అన్నాడు. మంచిదే అన్న తర్వాత 2 కంచెరగాడిదలు మోయినంత మన్ను అంటే ఏంటిది? ఏంటిది? మట్టి. దేవుడి మందిరంలో ఒక అడుగు పెట్టి మట్టి ఇప్పివా, 2 కంచెరగాడిదలు మోసేంత మట్టి, మట్టి ఇవా, మరి మట్టి నీకెందుకురా? మట్టిని చూసుకుంటాం, మట్టి మట్టి పూసుకుంటాం, దేవుడి దగ్గర మందిరంలో ఉండే మట్టి కదా, మట్టి తీసుకెళ్తాం, మట్టి తింటా. చూసావా, దేవుడి మందిరంకి వచ్చి అన్నయ్య నీ కచ్చిపుని తింటావా, కచ్చిపా
ఖచ్చితందుకు కొబ్బరి నూనె పోట్లు అన్న ఇవా, నువ్వు ప్రార్థన చేసినవు మీ కాడ దొరకవా? దేవుని మందిరానికి వచ్చి కొబ్బరి నూనె బాటిల్ ఒకటనా? కచ్చి ఒకటి కావాలంట, ఆయనకేమో మన్ను కావాలంట, మట్టి కావాలంట, ఏం చేసుకుంటావు? దేవుని మందిరానికి వచ్చిన వాడు వాక్యాన్ని చూసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మా పాస్టర్ గారు చెప్పాడు దీన్ని ధ్యానించాలి అని, వాక్యపు ధ్యానంలో లేడు. ఇతనికి మన్ను కావాలంట, మట్టి మట్టి. ఈరోజున కొన్ని మందిరాలకు వెళ్తే ఏమిస్తున్నారు? కొబ్బరి నూనె బాటిల్స్ ఇస్తున్నారు, కచ్చీపులు ఇస్తున్నారు. ఎందుకని? ఇక నీ జీవితం అంతా కళ్ళీ లేనమ్మా, ఎప్పుడు నీకు రోగాలు వస్తానేమంటాయి, ఎప్పుడు తుడుచుకుంటా ఉండు, నీ కర్మ అంతే. ఇదిగో కొబ్బరి నూనె ఇస్తున్నావు, ఎప్పుడు పూసుకుంటానే ఉండు, గంటల గంటలు ఇంక నీకు ఇదే పని. ఏది పట్టినా అని అక్కడ బాటిల్ అమ్ముతున్నాడు. ఇప్పుడు ఆయన అదే అడుగుతున్నాడు, మన్ను కావాలని. దేవుడు స్వస్థత ఇచ్చాడు, విగ్రహారాధన చేయనన్నావు. మరి ఏం చెయ్యాలి? ప్రార్థన చేసుకో. దైవ సేవకులు బైబుల్ అడుగు, బైబుల్ అడుగు. దేవుని వాక్యం, అయ్యా బైబుల్ రోజు నేను ఒక వాక్యం చదువుకుంటా అని అడగరా బాబంటే, ఈ రోజున కొంతమందికి సేవకులు ఏం చేస్తారంటే, మా కాడ కచ్చిప్పులు కొనండి, మంచిదే కొనుక్కోండి. నేను విమర్శను కాదు, నేను అర్థంది. ఇక్కడ ఈయన గురించి చెప్తున్నా, ఈయన ఏం కావాలంటున్నాడు? మొన్నిచ్చాడా? మరి పనికి మాల్లోడా? ఏం అడుగుతున్నావు నా దగ్గరకు వచ్చి? మంచి వాక్యాన్ని విన్నావు, స్వస్థత పొందావు, కృతజ్ఞత కలిగి దేవుని కొరకు సాక్షిగా ఉండు. మన్ను నీకెందుకు, మట్టి నీకెందుకురా బాబు? అది పుణ్యభూమి కదా, పుణ్యభూమి నుంచి తీసుకొచ్చిన గలిలయ సముద్రపు నీళ్లు కదా, కొంచెం ఇస్తావా? చూడండి, కొందరి ఆలోచన ఏకాడికి సాతాను ప్రేరేపణ ఎలా ఉంటుందంటే, నిన్ను ఏదో ఒక విధంగా విగ్రహారాధన సంబంధంగా మార్చేస్తుంటాడు, విగ్రహారాధన సంబంధంగా మార్చేస్తాడు. డబ్బేమో ఒక ముఖ్యంరా, డబ్బేమో ఒక ముఖ్యంరా, ఇదిగో మట్టేమో ఒక ముఖ్యంరా, పాస్టర్ గారు ఖచ్చిపే నాకు ముఖ్యంరా, నూనె డబ్బే నాకు ముఖ్యంరా అనే పాఠం నేర్పుతాడు సాతాను గారు. ఇవన్నీ ఎవడు ప్రేరేపణ అయ్యా అంటే, సాతాను గారు ప్రేరేపణ. ఇవన్నీ మీరు గుర్తుపట్టాలి. నూనె బాటిల్ దొరికింది, కచ్చీపు దొరికింది, ఇట్లాంటి వాటిల్లో పడిపోయి మోసపోకండి. సాతాను గారు నిన్ను ప్రేరేపిస్తుంది ఎలా తెలుసా? దేవుని మందిరానికి వచ్చినా నీ మనసంతా కచ్చీపుల మీద పెట్టేస్తాడు. దేవుని మందిరానికి వచ్చినా నీ మనసంతా కొబ్బరి నూనె ఎప్పుడు కొడతాడో పాస్టర్ గారిని ఎదురు చూసేటట్లు చేస్తాడు. నువ్వు నీ మనసును దేవుని మీద పన్నివ్వడు, దేవునికి నీకు నీకు దేవునికి ఒక సంబంధం కలిగేటట్లుగా చేయడు సాతాను గారు. నిన్ను ఎలాగ ప్రేరేపిస్తాడయ్యా అంటే, పాస్టర్ గారిని కొబ్బరి బాటిల్ అడుగా, కొబ్బరి నూనె బాటిల్ అడుగా, పాస్టర్ గారిని కచ్చిపడిగా, పాస్టర్ గారి ఇక్కడ ఒక మట్టి మన్ను రెండు చిలకపారలు రెండు తట్టలు ఇస్తాడు, ఏమడుగో రెండు తట్టలు రెండు గంపలు మట్టి, దేవుని మందిరంలో మట్టి తీసుకెళ్ళి ఇంటికడ పోసుకుంటే మంచిది. ఇట్లాగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఏదో విగ్రహారాధన సంబంధమైన ప్రేరేపణలు సాతాను గారు మీకు కలుగు చేస్తాడు. కొంచెం జాగ్రత్త పడి భక్తిని కాపాడుకుంటూ, మీరు సాతాను ప్రేరేపణలో పడిపోయారా, జీవితం పాడైపోతుంది. కొబ్బరి నూనెలో ఏమి లేదు, కచ్చిపులో ఏమి లేదు, ఏసైలో ఉంది శక్తి. నీకు ఏసైకి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉండేటట్లు, ఆ లింక్ ఉండేటట్లుగా ఉండాలి. నేను పలుమార్లు చెబుతూ ఉన్నాను ఈ మధ్య, ఎందుకంటే కొబ్బరి నూనె నెత్తిని పోసుకోవటం, ముఖాన్ని పోసుకోవటం, నూనె రేటు ఎక్కువైందని, ఈ మధ్య నూనె రేటు ఎక్కువైందని ఇప్పుడు నీళ్లు చల్లుతున్నారు. మళ్ళీ నూనె కొనక రాలేక నీళ్లు చదువుతున్నారు. మళ్ళా చూసేవా జనాలు ఎటువైపు తిప్పుతున్నారో? యేసు ప్రభు వైపు తిప్పటం లేదండి. అందుకే యేసన్న గారు ఆయన బ్రతికిన చివరి దినాల్లో కొబ్బరి నూనె బాటిల్ తీసుకొస్తే అన్న చూసి చూడనట్టు అట్టగొట్టేవాడు కొబ్బరి నూనె బాటిల్. ఎందుకంటే వీళ్ళు ఏ కాడికి బాధ వచ్చినా కష్టం వచ్చినా కొబ్బరి నూనె బాటిల్ వైపే చూస్తున్నారంట. కొబ్బరి నూనె బాటిల్ తల్లా అని కొబ్బరి నూనె పూసుకుంటున్నారంట. బాధ రాగానే కొబ్బరి నూనె అన్న ప్రార్థన చేసిన కొబ్బరి నూనె ఎదురా అని ఆ కొబ్బరి నూనె బాటిల్ వైపే, కొంతమందికి మట్టి వైపు, మట్టి తిందాం మట్టి తిందాం అని. చూడండి, మట్టి తినేవాళ్ళు ఉన్నారు, కొబ్బరి నూనె పూసుకునే వాళ్ళు. మంచిదే, నేను కాదంటాం లేదు, అది ఎంతవరకు అంతవరకే. అంటే కచ్చిపులు పాఠం కాదు నేను చెప్పింది, మట్టి కొబ్బరి నూనె పాఠం. కొబ్బరి నూనె సంఘ పెద్దలు ప్రార్థన చేసిన నూనె రాసుకోవటం మంచిదే. అది ఎప్పుడు అదే అదే ఇంకా అదే కావాలంటే తప్పు. అందుకే చివరి దినాలు ఏసన్న గారు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోలేదంటే, మరి వీళ్ళకి కొబ్బరి నూనె కోసమా? మనం ఇంత కష్టపడి సేవ చేస్తుంది, జీవితాలు సమర్పించుకుంది ఈ కొబ్బరి నూనె బాటిల్ ఇవ్వటానికా?
ఈ కొబ్బరి పాటలు ఇవ్వటానికంటే మన జీవితాన్ని సమర్పించుకుంది, వీళ్ళకి కచ్చీపులు ఇవ్వటానికంటే మన జీవితాన్ని పెళ్లి పేరంటూ లేకుండా సమర్పించుకుంది. ఏసైని వీళ్ళకి ఇవ్వటానికిరా, మనం ఏసైని ఇవ్వాలి, వీళ్ళకే ఏసై వాళ్ళతో ఉండాలి, వాళ్ళు ఏసైతో ఉండాలిరా అని కొబ్బరి నూనెకి ప్రాధాన్యత తగ్గించేశాడు, పూర్తిగా తీసేశాడు. ఎందుకు తీసేసాడో తెలుసా? మనకు బాధ వచ్చినప్పుడు మనంతటి మనం ప్రార్థన చేసుకోవాలి, మనంతటి మనం దేవునికి పరిచయం అయ్యాలి. చిన్నపిల్లలాగా కొంతమంది నాకు ఈ మధ్య ఫోన్ చేశారు, అన్నో మేము సెల్ ఫోన్ తీసుకున్నాం ప్రార్థన చేయవా. సెల్ ఫోన్ తీసుకున్నారంటే సెల్ ఫోన్ ప్రార్థన చేయాలి. కొత్త అబ్బాయికి కొత్త బట్టలు పెడుతున్నావన్నా, అల్లుడికి కొత్త బట్టలు పెడుతున్నాం, అమ్మాయికి కొత్త బట్టలు పెడుతున్నాం, బట్టలకు ప్రార్థన చేయవా అంటే వీళ్ళు ఏమంటారు, చిన్నపిల్లలు ఎదగిన వాళ్ళు, ఎదగిన పిల్లలు అంటాం. ఇప్పుడు తల్లి ఉంది, వాడికి చిన్నప్పుడు మూతి కడుగుతుంది, అన్నీ కడుగుతూ ఉంటుంది తల్లి చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత కూడా అమ్మ కడుగో అంటే ఏం చేస్తుంది ఆ తల్లి, మూతికి పెట్టి పట్మని కొడుతుంది. ఒరయా నువ్వు ఎదిగావు, నువ్వు చేసుకోవచ్చు కదరా అటు. మీరు ఎదిగారు, మీరు దేవునితో పరిచయం అవ్వాలి, దేవునితో సంబంధం పెట్టుకోవాలి. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఎప్పుడు చూసిన ఇంకా ఎల్కేజీలో ఉంటాను, యూకేజీలో ఉంటానంటే ఎట్లా, ఏది మన ఎదుగుదల్లా? చిన్నపిల్లల శాస్త్రాలాగా ఉండకూడదు అనేది ప్రభు ఆలోచన. హిజ్కియా ఉన్నాడు, కష్టం వచ్చింది, రోగం వచ్చింది, కొబ్బరి నూనె బాటిల్ వైపు చూశాడా, నువ్వు సస్తావు అని అంటే హిజ్కియా ఏం చేశాడు, పాస్టర్ గారు వచ్చి నువ్వు సస్తావు అన్నాడు. అప్పుడు హిజ్కియా ఎటువైపు చూశాడు, మట్టి వైపు చూశాడా, పాస్టర్ గారు తవలా ఇచ్చాడు, తవలా ముసుకేసుకుంటాను అని ముసుకేసుకున్నా. చెప్పండి, మీరు చెప్పండి, పాస్ట్ గారే నువ్వు వస్తావంటే ఇక ఈ ఇసుక ఏం చేయాలి, ఏడుచుకోవాలంటే కూర్చోవాలి, నూనె బాటిల్ కూడా ఇయ్యలేదు, ప్యాస్ట్రంగా తల మీద చేయనట్టు అర్థం చేయలేదు, ఇప్పుడు నేను ఏం చెప్పలేరు, మట్టి ఏమి తెచ్చావరా పాస్టర్ గారు, మందిరం కాదే మట్టి, మట్టి మొన్న ఏం తెచ్చావా, తేలా అది కూడా తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు రాటు చేస్తున్నాడు ఆయన, ఇప్పుడు ఏం చేయాలరా మనం, ఇంతకు ముందు కచ్చిపిచ్చాడు, ఇంతకు ముందు కొబ్బరి నుంచాడు, మందిరం కాడ మట్టి గుప్పిడి మట్టి తెచ్చుకొని మొహాన్ని వేసుకునేదాన్ని, ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి అని అంటున్నాడు ఇసుకయ్యా. బాధ రాగానే ఏం చేశాడు, ఇప్పుడు ప్రవక్త యెషయా ప్రార్థన చేయకపోయినా హిజ్కియా ప్రార్థన చేసుకోవాలా, హిజ్కియా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేశాడు, నేను నీకు ఆయుష్ను పొడిగిస్తాను రా బాబు, ఎందుకులో నువ్వు ఏడుస్తావు, నీ ప్రార్థన నేను ఆలకించాను రా, నిన్ను నేను ఇష్టపడుతున్నాను, నీ ప్రార్థన నాకు ఇనపడింది అని అన్నాడా, లేకపోతే నీ ప్రార్థన చేస్తే నీ పాస్టరై చేస్తే వింటాలి అన్నాడా, కొబ్బరి నుండి రాసుకుంటే వింటానే వింటాలి అన్నాడా. అంటే మీ ఎదుగుదలకు సాతాను ప్రేరేపణలో పడొద్దు అని చెప్పడానికి వింటున్నాను. సాతాను గారు ప్రేరేపణ ఎలా ఉంటుందంటే, కేవలం నిన్ను డబ్బు వైపు, ఆస్తుల వైపు అటువైపే మక్కువ చూపిస్తాడు. చూడండి, మీరు చదవండి, అతనేమంటాడు, నేను విగ్రహారాధన చేయను, దేనికి బలి ఇవ్వను, యేసయ్య యెహోవా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఇక నేను ఏ విగ్రహారాధన గుడికి వెళ్ళను, దేనికి మొక్కుబడి చెల్లను చెయ్యను, కానీ నీవు నాకు రెండు కంచరి గారెలు మోయగలిగే అంత మన్ను దయచేయవా అని అడుగుతున్నాడు. దేవుని వాక్యం ఇవ్వవా, బైబిల్ గ్రంథం ఇవ్వవా, నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను ధ్యానించుకుంటాను, నువ్వు ప్రార్థన నేర్పావు ఆ ప్రార్థన చేస్తాను అని అనలా. సాతానుగడు ప్రేరేపణ మట్టి వైపు, కొబ్బరి నూనె వైపు, కచ్చీల వైపు, డబ్బుల వైపు అని తిప్పుతుంది. ఇంకా ఏమన్నారు చదవండి, ఇంకొక వాక్యం, నా యజమానుడు మ్రొక్కుటకు హిమోను గుడిలోకి చొచ్చి నా చేతి మీద అనుకునినప్పుడు నేను రిమోని గుడిలో నమస్కారం చేసిన ఎడల గూర్చి యెహోవా ఆహా చూసావా, ఈయన ప్రేరేపణ ఎట్టుందో, నేను ఏం చేసినా దేవుడు నన్ను క్షమించాలి, తిరుగుబాటు చేస్తాడంటే. ఇప్పుడు ఎలాగా, ముందేమో విగ్రహారాధన చేయను అది చేయను అన్నాడు, అయ్యా నేను మంత్రులతో అప్పుడప్పుడు మా అధికారులతో నేను తిరుగుతుంటాను, వాళ్ళ దగ్గర నేను పిఏను, నేను క్లర్క్ని, వాళ్ళు ఏ గుడికి వెళ్తే ఆ గుడికి వెళ్ళాలి, ఆ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా దండం పెట్టుకోవాలి, నేను కూడా కొబ్బరికాయ కొట్టాలి, అలా కొట్టినప్పుడు ఆయన నన్ను క్షమించేటట్లుగా సహాయం చేయవా అని. ఇలా ఈ ప్రేరేపణ ఎలాంటివి అయ్యా అంటే, ఇట్లాంటి ప్రేరేపణలు సాతానుగడు ప్రేరేపణ. ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను వెళ్ళను, నమస్కారం చెయ్యను, కొబ్బరికాయ కొట్టను అని తీర్మానం చేసుకున్నాడు.
మళ్ళా ఇప్పుడు అంటాడు, నేను తిరుగుతాను అధికారులతో వెళ్ళినప్పుడు అటు వెళ్తాను, అప్పుడు నా దేవుడు క్షమించేటట్లు ప్రార్థన చెయ్యవా అని భార్యతో చెప్తాడు, పాస్టర్తో చెబుతాడు, అందరితో చెప్తాడు. ఇట్లాంటి సాతాను గడు ప్రేరేపణ మన జీవితాన్ని కరువులోకి తీసుకెళ్తుంది. చూడండి ఇంకొక వాక్యం చదవండి, రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 13వ వాక్యంలో హిజ్కియా దూతలు వచ్చిన మాట విని లోపలికి తీసుకొని రప్పించి రాజ్యం అందేమి కలిగిన సమస్త వస్తువులను దేనిని మరుగు చేయకుండా వెండి బంగారం అన్ని వజ్రాలు అన్ని పరిమళ తైలంతో అబ్బో సెంటుతో సహా సమస్తమును చూసావా. ఎప్పుడు దేవుడు ఆయనకి ఆయుష్ని ఇచ్చాడండి, ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు, పొరుగు రాజ్యంలో ఉన్న ఆ రాజ్యపు అధికారులు, రాజులు, ఆ మంత్రులు హిజ్కియాని చూద్దాం అనారోగ్యంగా ఉన్నాడంట, హిజ్కియాని చూద్దాం వచ్చారు. అప్పటికే హిజ్కియాకి దేవుడు ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శుభ్రంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి టీ ఇచ్చి పంపిస్తే సరిపోయింది, దేవుడు నన్ను ఆశీర్వదించాడయ్యా, ఆయన ఆశీర్వదించబట్టి ఎంత ఉండానయ్యా అని అంటే బాగుండేది. చూడండి నా ఆస్తి ఎంత ఉందో, ఎంత కష్టం, ఏది ఈయన కష్టపడి సంపాదించినట్లు, ఈయనేదో చిన్నప్పటి నుంచి కష్టపడి చాలా మిగులు పడి తెచ్చినట్లు. చూడండి నేను ఎంత సంపాదించాను, నాకు రోగం వచ్చిందని చూస్తానికి వచ్చారు కానీ, చూడండి నా ఆస్తి ఎంత ఉందో, నా బంగారం ఎంత ఉందో, నా రాజ్యాలు ఎన్నున్నాయో, నేను సంపాదించిన ఆస్తి బంగారం వజ్రాలు డబ్బు ఎంత ఉందో చూడు అని అన్ని తనకుండ యావదాస్తి చూపించేసాడంటండి. ఎవరు? హిజ్కియా. దేవుడికి నచ్చల, నీవు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నీ డబ్బు చెప్తానికా? చెప్పండి, ఇప్పుడు నీ దగ్గర నీ బంధువులు వస్తారు, మా కొడుకు ఉద్యోగం వచ్చింది తెలుసా, మొన్నే మా అల్లుడు వచ్చాడు, మా అల్లుడు వచ్చి అమెరికాకి వెళ్ళిపోయాడు తెలుసా నీకో, మా ఇల్లు ఎట్టుందనుకున్నావు, ఇప్పుడు నా పిల్లలు నా మనవాళ్ళు అందరూ సూపర్ మ్యాన్లు అయిపోయారండి అని అంటాడు. కానీ నన్ను దేవుడు ఆశీర్వదించాడు, ఈ రోజున మా స్థితిని దేవుడు ఇంత స్థితిలోకి మమ్మల్ని నిలిపాడు, నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకోరా, నువ్వు కూడా దేవుని దగ్గరికి రారా అనే మాట హిజ్కియా ఒక్క మాట అనలేదండి. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు కష్టం వచ్చింది పాస్టర్ గారి అన్నాడు, అప్పుడు నేను చేతులెత్తి ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఆరోగ్యం దయచేశాడయ్యా, మీ అందరూ వచ్చినందుకు వందనాలు బాబు, కొంచెం అన్నం తినేసి వెళ్ళండి, దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు, లేకపోతే మా నాన్నకాలంలో అంత దరిద్రంగా ఉంది, అంత ఇబ్బందుల్లో ఉంది, మా నాన్న తర్వాత నేను రాజునయ్యాను, ఆ తర్వాత మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మా దేవుడే నిజమైన దేవుడు, మీరు కూడా నమ్ముకోండి బాబు అని ఏమన్నా వచ్చిన వాళ్ళకి ఏమన్నా సువార్త చెప్పాడా? చెప్పండి, మీరు చెప్పండిలే, చెప్పాడా? మరి ఏం చెప్పాడు? డబ్బులు ఆస్తులు అంతస్తులను చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? వాళ్ళ అమ్మాయిని ఏమైనా ఇంటికి అల్లుడు చేసుకోవాలనుకున్నాడేమో, వాళ్ళ అబ్బాయిని ఏమన్నా ఆ దేశపు అబ్బాయిని ఏమన్నా వీళ్ళ ఇంటికి అల్లుడునో, లేకపోతే వీళ్ళ కూతురుని ఏమన్నా ఆ దేశానికి కోడలుగా పంపించాలనుకున్నాడేమో. మరి ఆస్తులు లెక్క ఏంటి? ఆయన ఎవడు, ఈయనెవడు? దేవుడితో లింకు కలిగి జీవిస్తున్న ఈ వ్యక్తి చివరికి హిజ్కియా జీవితంలో ఎంత నష్టపోయాడో, రాజ్యం అంతా కరువులో పడిపోయింది. అందుకనే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించి, నీ దగ్గరికి నువ్వు గొప్పవాడు అయిన తర్వాత, అధికారి అయిన తర్వాత, నువ్వు డబ్బు సంపాదించిన తర్వాత, కోకొల్లలు ప్రజలు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సువార్త చెప్పు, నీ సాక్ష్యాన్ని చెప్పు, అంతేగాని నేను ఇంత సంపాదించాను అని అనకూడదు. అలాంటి మాట అబ్రాహాం కూడా అనలేదు, అబ్రాహాం దాసుడు కూడా అనలేదు, యెహోవా ఆశీర్వదించాడు నా యజమానుడిని, నా యజమాను ఆశీర్వదించడం వల్ల గొప్పవాడు అయ్యాడు అని అంటాడు. కానీ నా యజమానికి బోల్డ్ ఆస్తి ఉంది, నా యజమానికి వాళ్ళ అత్తలు తెచ్చారు, నా యజమాను కొడుకు మంచి గ్లామరు, మంచి సదవరి, మా యజమానుడు మంచి తెలివి కలిగినోడు, ఆ మాట చెప్పలా. ఈ పనివాడు ఏం చెప్పాడు? యెహోవా, యెహోవా, యేసు, యేసు, యేసు అనే మాటనే ఉచ్చరించాడు తప్ప, మా యజమానుడు కొడుకు మంచి తెలివి కలిగిన వాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా యజమానుడు మంచి తెలివి కలిగిన వాడు, మంచి మాటకాయి, పలుకుబడి బాగుంది అని అనలా. యెహోవా ఆశీర్వాదం మా కుటుంబానికి ఉంది, యేసయ్య రక్షణ మాకుంది,
యేసయ్య దీవెన మాకుందే, యేసయ్య మా కుటుంబానికి అధికారి ఉన్నాడు, అందుకే మమ్మల్ని ఇలాగ ఆశీర్వదించాడు అనే మాటలు మన నోటకు ఉండాలండి. సభలు కడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇలాంటి మాటలు మీ నోట ఉన్నాయనుకో మీకు ఇక కరువు రాదు. మీరు ఆశీర్వదించబడుతున్న వాళ్ళు ఆశీర్వాదకరంగానే మార్చబడతారు. మీరు డబ్బు మీద ఆస్తి మీద మనసు పెట్టకూడదు. మీరు లెక్కేసుకోవాలి, అంత ఇస్తానే ఉంటాడు ఆయన. మీరు లెక్కల మీద పెట్టకూడదు మనసు, దేవుడి మీద పెట్టాలి. ఒకళ్ళు ఒకటి తక్కువయిందే, ఒకటి తక్కువయిందే, ఏమైనట్టు నాకు చెబితేనే నేను ఒప్పుకుంటా అని నిద్రపోకుండా వాళ్ళని లేపి, కొడుకులు లేపి, భార్యను లేపి, అత్తలు లేపి, మామని లేపి, అందరూ లేపి, ఏయ్ ఒక్కటి కనపడలా, ఒక్క నోటు కనపడలా, ఏమైంది మర్యాదకి చెప్పండి అని నువ్వు నిద్రపోక వాళ్ళని నిద్రపోయి కూడా చేస్తున్నావు అంటే నువ్వు ఏ ప్రేరేపణలో ఉన్నావు? నీకు డబ్బు అంటే ఎంత మొక్కువ? దేవుడు ఇచ్చాడు లేకపోతే పోయిందిరా కొనుకోండి. యా ఇస్తాడు దేవుడు, ఎంతైనా ఇస్తాడు, మనకేమో లెక్క పడగా దేవుడు ఉండగా అనే మాట నీ నోట వస్తుందంటే అప్పుడు దానికి దాని విలువే వేరు. అప్పుడు నీ మనసు దేని మీద ఉండో ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతున్నాయా? గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందుకని సాతాను ప్రేరేపణలో మీరు పడగాకండి. సాతాను గారు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తాడంటే అహంకారమైన హృదయంతో ప్రేరేపిస్తాడు. చూసుకో ఎంత ఉందో, మనం ఎంత సంపాదించాం చూడవా, మా కొడుకులు మేము అని ప్రేరేపణలు ఇస్తాడు. తర్వాత డమామని పడిపోతాం. దావీదుకి కరువు వస్తుందని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే నీ కరువు వచ్చిద్రా అని వాక్యం ఎందుకు ప్రకటిస్తుందంటే సాతాను ప్రేరేపణలో పడిపోయాడు కనుక కరువు వచ్చింది. అందుకనే మనకు కరువు రాకుండా ఉండాలని సాతాను ప్రేరేపణలో పడకూడదు. సాతాను ప్రేరేపణలో పడ్డామంటే కరువు. ఇంకొక వాక్యం కూడా చదవండి త్వరగా, మరొక మాట, మరొక వాక్యం. యెహెజ్కేలు గ్రంథంలో 14:13 చూడండి ఆ వాక్యాన్ని. ఘాతుకమై నా దృష్టికి పాపం చేసిందో లేకుండా చేసి కరవు రప్పించి. చాలు, ఇప్పుడు కరవు ఎందుకు వచ్చిందంట? ఎందుకు వస్తుందని చెప్తున్నాడు దేవుడు? విశ్వాస ఘాతుకులు. ఏ ఘాతుకులు? ఇక్కడ రౌడీల గురించి కాదు, దుర్మార్గుల గురించి కాదు, నరహంతకుల గురించి కాదు, విశ్వాసపు ఘాతుకులు. మన పక్కనే చేరతారు, మనల్ని తొక్కాలని చూస్తారు. అక్క అక్క అంటుంటారు, అన్నయ్య అన్నయ్య అంటుంటారు, తమ్ముడు తమ్ముడు అంటుంటారు, చెల్లి చెల్లి అంటుంటారు, మనందరం ఒకటే అంటుంటారు. చివరికి మనల్ని ఎక్కడో పాతాళానికి తొక్కాలని మనల్ని విడిచిపెట్టక వెంబడిస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరంటే విశ్వాసపు ఘాతుకులు. జాగ్రత్తగా ఉండండి, చాలా డేంజర్, చాలా మోసకారులు వీళ్ళంతా. ఇట్లాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? వేషధారులు అని చెప్తుంది. వీళ్ళు ఎలా ఉంటారో చెప్పలేము. నాకు ఒక తల్లి అంది, బాబు ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, ఇక్కడ తాగుబోతులు ఎక్కువగా ఉన్నారు, రౌడీలు ఎక్కువ, దొంగలు ఎక్కువ, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంది. వాస్తవమే, అక్కడ తాగుబోతులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. వాస్తవమే, తాగుబోతులను ఈజీగా గుర్తుపట్టగలుగుతాం, దొంగల్ని గుర్తుపట్టగలుగుతాం, వాడు బిత్తర బిత్తర సూపులు గుర్తుపట్టగలుగుతాం. కానీ వేషధారిని ఎలా గుర్తుపడతాం? నమ్మించి మోసం చేసేవాడిని ఎలా గుర్తుపడతాం? మనం గుర్తుపట్టలేం, కానీ దేవుడు గుర్తుపడతాడు. గుర్తుపట్టిన దేవుడు ఏం చేస్తాడంటే అతని జీవితంలో కరవే కలుగు చేస్తాడు. ఇక రాబడి ఉండదు, కరవే కరవే కరవే. అందుకని మనం ఈ మంచోడేరా మంచోడేరా అని సహాయం చేస్తాం. నమ్మించి మోసం చేసేవాడు అన్న సంగతి మనకు తెలియదు. మోసం చేసిన తర్వాత గుర్తుపడతాం, అయ్యో ఎంత మోసపోయాను బాబో, నా కుటుంబ పత్రం అయిపోయింది అయ్యా, వాడిని నమ్మాను బాబో అని వాళ్ళు మరి ఏడుస్తాం. కానీ ఆకాశం అందున్న దేవుడు నీ కన్నీళ్ళు చూడటమే కాదు, ఆ విశ్వాస ఘాతుకుడి మీద మనసు పెట్టేశాడు. నాకు తెలిసిన ఒక చిన్న సందర్భం, ఒక ఆయన ఉన్నాడు, సావకారి, బంగారు పనిచేసి బ్రతికేవాడు. ఆయన దగ్గర పుట్ట బంగారం ఉంది, తన పిల్లల కోసం దాచిపెట్టాడు, ముసలోడయ్యాడు. ఒక కూతురు ఎక్కడో ఉంది. తను ఎందుకో తన నమ్మిన అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఆయన పెద్ద ఆయన,
వాళ్ళ భార్యాభర్తలు ఎక్కడికో టూరు యాత్ర, యాత్ర చేయడానికి బయలుదేరారు. ఒక వారం రోజులు యాత్ర చేద్దాం, ఈ బంగారాన్ని ఇంట్లో ఉండే డబ్బుని ఎవరికిద్దాం అర్థం కాక, మా ఫ్రెండ్ ఉండాడులే నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు, మన ఇంటికి వస్తా పోతుంటాడు కదా వాడికి ఇద్దామని ఆ ముసలమ్మ ఈ ముసలి ఇద్దరు మాట్లాడు. పెద్ద వయసు ఆ బంగారం తీసుకెళ్ళి మూటగట్టి బంగారం ఆ డబ్బు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేచ్చాడు. అరే నీ కాడ పెట్టు, నేను యాత్రకి వెళ్తున్నా, వారం తర్వాత వస్తాను నీ దగ్గర, పోరా నా దగ్గర పెడితే ఇంకెక్కడికి పోద్దా, వచ్చిన తర్వాత తీసుకోంపో, నేను లేకపోయినా ఉంటుందిగా, వచ్చి తీసుకెళ్ళా వచ్చిన తర్వాత, సరేరా వెళ్తున్నా అయితే అని చెప్పేసి వెళ్ళేసి వెళ్ళిపోయాడు. హ్యాపీ జర్నీరా అన్నాడు, వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయి వారం తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని వాళ్ళ భార్య ఏమండి బంగారం అయి డబ్బులు ఉండే కదా తీసుకొచ్చేసేయండి అని ఇతను నేరుగా వెళ్ళాడు. పాప వయసు పెద్ద, ఎరా బాగా బాగున్నావా, బాగున్నాను రా, నువ్వు నీ యాత్ర బాగా జరిగిందా, జరిగిందిరా, ఇంతకీ ఏది బంగారం డబ్బు ఇచ్చేసి అయితే వెళ్ళిపోతాను నేను అన్నాడు. బంగారం డబ్బా ఏంట్రా, బంగారం డబ్బు ఏంటి, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావురా, యాత్రలు తిరిగి మైండ్ ఏమైనా పోయిందా అందరా, మైండ్ ఏమైనా తొప్పిందా, ఏంట్రా బంగారం అంటున్నావు, ఏదో మంచోడు కదా ఇంటికి రప్పిస్తున్నావు, స్నేహితుడు కదా అని కాసిన టీ ఇచ్చా, ఎన్ను అడిగేది అని అన్నాడు. ఇప్పుడు ఆయనకు నోట మాట రాలా, ఏం మాట్లాడతావు, ఏమన్నా రెండు కమ్మలా, కాళ్ళు పట్టాలా, ఒక జత పోయిన పోతి పోయి ఒక జత కొనుక్కోవచ్చు అనుకోటానికి, తాను యావదాసి తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు, నమ్మకస్తుడని నమ్మదగిన వాడని పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకెప్పుడు ఇచ్చావరు నువ్వు, నీ మైండ్ ఏమైపోయింది, ఖరాబ్ అయిపోయినట్టు తిరిగి తిరిగి నువ్వు ఇచ్చినట్టు ఏంటి చూసు, అసలు నువ్వు నాకెప్పుడు ఇచ్చావరు బాబు, అసలు ఎవడు తెలివి తక్కువ మాట్లాడు మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గరికి వెళ్దాం పెద్ద మనిషి దగ్గరికి అనేసరికి దీనికి మెంటల్ ఎఫెక్ట్ వచ్చినట్టు వచ్చేసింది, షేక్ వచ్చేసింది. ఏం చేయాలి, ఏమైనా ఏప్రిల్ ఫుల్ చేయడానికి మాట్లాడుతున్నావా ఏంట్రా, ఏప్రిల్ ఏ ఏప్రిల్ ఫుల్ ఏంట్రా, ఇది ఏ నెల అనుకుంటున్నావు, మే నెల ఏప్రిల్ ఫుల్ అంటావేంట్రా అంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి వెళ్ళి తగిలితే వాళ్ళ భార్యకి చెబితే భార్యకి వాళ్ళిద్దరికి సలి జ్వరం వచ్చేసింది. చివరికి అదే దిగులతో కూతురు బంగారం ఇస్తాడు అల్లుడు నాకు, మాకు చాలా మా అత్తలకు చాలా ఉంది, మా అత్త తర్వాత నాకే వచ్చేది, మా అత్తలు బతికినంత కాలమే అని అల్లుడు అనుకుంటుంది, కూతురు అనుకుంటుంది. ఏమీ లేదు, వాళ్ళిద్దరు మూలన పడిన తర్వాత కూతురు చూసుకోవడానికి కానీ ఇష్టపడదు, ఎక్కడ పెట్టారా, దొంగతనం చేసి ఎవరికి ఇచ్చేసారు అని కూతురు అడుగుతుంటే సమాధానం చెప్పలేక వాళ్ళు అలాగే కుమిలి కుమిలి లోపల కుమిలి కుమిలి నమ్మినోడు మోసం చేశాడు, బంగారం పోయినందుకు కాదు, వీడు ఎంత మాట అన్నాడా అని ఆ ముసలాయన బాధపడి అట్లాగే మంచంలో చచ్చిపోయాడు. మరి ఈ బంగారం తీసుకున్నాడు బాగు బతుకుతాడా మీరు చెప్పండి, బంగారం తీసుకున్నాడు ముసలోడు వరకే పోయాడు, వీళ్ళు అట్ల వరకే చనిపోయారు. ఈయనైతే కుటుంబం కుటుంబం తనకుండ పిల్లలు కూతుర్లు అల్లుళ్ళు ఆ కుటుంబమే ఈడిపోయిందండి, ఎవరు లేరు. ఇప్పుడు ఆ ఇంటి వైపు రోడ్డు మీద పోతా ఇంటి వైపు చూస్తే ఇది పలానోడో లిర్రా, అప్పుడు బంగారం పుట్ట బంగారం దొంగతనం చేసి లేదని చెప్పి వాళ్ళు మోసం చేసినందుకే ఈడి గతిట పట్టిందిరా, చూడు ఇల్లు ఎట్లా అయిపోయిందో, దయ్యాలు కొంప గబ్బలాలు తిరుగుతున్నాయి ఇంట్లో అని ఆ రోడ్డు మీద పోయే వాళ్ళందరూ ఆ ఇంటిని చూడాలని భయపడతారు. ఆ ఇంటి దగ్గర దయ్యాలు ఉంటాయి, ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ యాక్సిడెంట్లో ఒకరు, జబ్బు వచ్చి ఒకరు, ఏదో పాంగట్టి కరిసి ఒకరు, ఇట్లాగా అందరూ ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒక సంవత్సరంలోపు చనిపోయారు. ఎందుకు, విశ్వాస ఘాతుకులు ఆయుష్కు పొడిగి ఇవ్వలేడు దేవుడు, వాళ్ళకి కరువు వస్తుంది, ఆ కరువే వాళ్ళ జీవితాన్ని పతనం చేస్తుంది. అందుకని మన జీవితాల్లో విశ్వాస ఘాతుకులుగా మనం ఉండకూడదు. మీకు అర్థం అవటానికి ఒక సింపుల్గా ఒక మాట చెప్తా, రే ఇట్లా మీ ముగ్గురు అంట రా, లేక త్వరగా రా, తొందరండి, రే నువ్వు కలచోడు, రే నువ్వు కడరా, అందరికి పాటలు ఇస్తుంటావు. చూడండి వీళ్ళని గమనించండి, వీళ్ళు 12 మంది అనుకుందాం, వీళ్ళు ఒకరోజు వాడికి పెద్ద తలకాయనా కళ్ళజోడు ఆయన ఒకరోజు అంటాడు, ఈ కళ్ళజోళ్ళని చాలా జాగ్రత్తగా గమనించాలి, కళ్ళజోడాలని వీళ్ళకి తెలివి ఎక్కువ. ఈయన అంటాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, యేసుప్రభువా, అయ్యో యేసుప్రభువా, మేము అన్ని వదులుకొని నీ దగ్గరకు వచ్చామయ్యా ఈయన అంటాడు, మాకు తర్వాత ఏంటి మా పరిస్థితి అని ఈయన అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు 12 మంది ఎంతమంది, 12 మంది 12 సింహాసనాల మీద కూర్చుంటారు, మీరు అందరికీ న్యాయం వహిస్తారు, సింహాసనాల మీద కూర్చుంటారు అని వీళ్ళతో చెప్పాడు. అంటే వీళ్ళకి ఒక అధికారము, ఒక గొప్ప జడ్జిమెంట్ చేసే ఒక గొప్ప ఆ న్యాయపీఠం మీద కూర్చుని ఒక అధికారము వీళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఏం చేశారని ఇచ్చారు, వీళ్ళు ఏమైనా ఆత్మలు రక్షించారా,
ఆ ఊరికి ఈ ఊరికి వెళ్ళి సంఘాన్ని ఏమన్నా కట్టారా? 10 మందిని ఏమన్నా దేవుని రాకడికి గుంపుకి ఒక 10 మందిని ఏమన్నా సిద్ధపరిచారా? ఆయన రాకడికి ఎత్తపడే గుంపుగా ఏమి సిద్ధపరచల, ఏమి సిద్ధపరచకుండానే వాళ్ళు దేవుని కోసం దేవుణ్ణి నమ్మి వచ్చారు. కనుక దేవుడు కూడా వీళ్ళని నమ్మాడు, వీళ్ళని నమ్మాడు. మీకు నేను ఏమైనా ఇవ్వచ్చు కనుక ఇస్తాను, 12 సింహాసనాలు ఇస్తాను. అధైర్యపడద్దు, మీరు 12 గోత్ర ప్రజలకి మీరు తీర్పు తీరుస్తారు అని వాళ్ళకి సెలవిచ్చారు. వీళ్ళు అప్పుడు అప్పుడు ఆత్మను సంపాదించలా, ఏ ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని కట్టలా. వీళ్ళకి ఎందుకు దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చాడంటే వీళ్ళని నమ్మాడు. నమ్మిన తర్వాత వీళ్ళ నమ్మకాన్ని బట్టి దేవుడు వీళ్ళకి కొంతమంది ఆ సంఘాస్తులు కూడా వచ్చారు. వాళ్ళు వీళ్ళు వాళ్ళు సమకూర్చబడ్డారు. ఇప్పుడు నేనైనా అంతే కదా, దేవుని కోసం అన్ని వదులుకొని వచ్చాను కదా, మిమ్మల్ని అందరిని దేవుడు నాకు ఇచ్చాడు కదా, నన్ను సింహాసనం కూర్చోబెట్టడమే కాదు, ఏ పని చేయకపోయినా 10 ఆత్మలు రక్షించకపోయినా సింహాసనాన్ని ఇస్తానన్నాడు, ఇస్తానన్న ఆయన. ఇప్పుడు సంఘాన్ని కూడా ఇచ్చాడు, మిమ్మల్ని అందరిని ఇచ్చాడు. గడ్డకోసారి హలో చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఇచ్చాడని చెప్పి అన్న నెలకొచ్చి 10,000 ఇస్తాడు, ఆ అన్న నెలకొచ్చి 20,000 ఇస్తాడు, ఈ అక్క 5,000 ఇస్తుంది నెలకొచ్చి. వీళ్ళని పోగొట్టుకోకూడదు, వీళ్ళని ఎట్టయినా రాబొట్టుకోవాలి అని మీకు యేసయ్య మాటలను పక్కన పెట్టేసి మిమ్మల్ని రాబొట్టుకోవటం కోసం, ఎందుకంటే మిమ్మల్ని రాబొట్టుకోవాలి ఏకాడికి, యేసయ్య మాటలను పక్కన పెట్టేసి ఏయో కల్పన మాటలు చెప్తూ మిమ్మల్ని నవ్వించి కవ్వించి మీకు ఏదో బాటిల్స్ ఇచ్చి ఏయో చేసి ఏయో లీడర్షిప్ ఇచ్చేసి ఏయో ప్రెసిడెంట్ సీట్లు ఇచ్చేసి ఏయో ఇచ్చేసి మీకు టీషర్ట్లు వేసి గౌన్లు వేసి అవి వేసి ఇవి వేసి ఒకరికి కిలా నటించి ఒకరికి అవి ఇచ్చి ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని రాబొట్టుకోవటం కోసం, మిమ్మల్ని పోగొట్టుకోకూడదు, ఇంతమంది జనం వస్తున్నారు, మిమ్మల్ని పోగొట్టుకోకూడదు రాబొట్టుకోవాలని యేసయ్య మాటలను పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఏయో మాటలు ఏయో కల్పన కథలు మీకు చెప్తున్నాను. యేసు ప్రభు అప్పుడు ఇక్కడ ఉంటాడా? పక్కన ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. ఇక్కడ నా మాటలు లేవు. యేసయ్య మాటలు ఎట్టుంటాయి? యేసయ్య మాటలు హెచ్చరించేటట్లు ఉంటాయి, గద్దించి బుద్ధి చెప్పేటట్లు ఉంటాయి, దేవుని వైపు తిప్పేటట్లుగా యేసయ్య మాటలు ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి మాటలు ఎక్కడన్నా కనపడుతున్నాయా? స్పాన్సర్ చేయండి, మీ ఫోటోలు ఉంటాయి. సహజంగా ఇట్లాంటి మాటలే కనపడుతున్నాయి. పాపం వాళ్ళు ఖర్చు అట్లుందో మనం ఏం చేయగలుగుతాం? సంఘానికి మించి ఖర్చు పెడుతుంటారు. కొంతమంది పెళ్లి చేసుకునేటప్పుడు చెప్తలా, ఎందుకురా అప్పు చేసి పప్పు కూడి తింటావో, నీకు తగ్గట్టుగా మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవచ్చు కదరా అని అంటే ఎండ్రో, సంఘానికి మించి ఖర్చు పెట్టి స్పాన్సర్లు చేయండి, ఎంత ఖర్చు అయింది ఎవడు పెట్టమన్నాడు నానా, మంచం ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకోవచ్చు కదా నానా. ఈ రప్పించుకోవటం కోసం లేదు, ఈ ఖర్చు రప్పించుకోవటం కోసం వాళ్ళకి చెప్పాల్సిన దేవుని మాటలు చెప్పకుండా ఏయో కల్పన కథల వైపు తిప్పి దేవుని వైపు తిప్పకుండా వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు, పాస్టర్ వైపు తిప్పుకుంటున్నాడు, దేవుడు ఎక్కడో పోయాడు. చూడండి ప్రవక్త మాటలు ఏమండి, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. యిర్మీయా, వారు నన్ను తృణీకరించిన వారితో ఆహా నువ్వు నాకు స్పాన్సర్ చెయ్యి నీకు క్షేమం కలిగిద్ది అంటాడంట, నువ్వు నాకు స్పాన్సర్ చెయ్యి నీకు ఉద్యోగం వస్తుంది అంటాడంట. ఎవరితోటి? దేవుణ్ణి తృణీకరించే వాళ్ళతో. అర్థమవుతుందా? దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఆదివారం వచ్చేకి మందిరానికి వస్తున్నాడు. దేవుడు వాక్యంలో నుంచి హెచ్చరిక మాటలు లేవు వాళ్ళకి, హెచ్చరిక లేదు, గద్దింపు లేదు, దేవుని వైపు ఆకర్షించే మాటలు లేవు. ఏ కాడికి తన వైపు ఆకర్షించుకునేటట్లు చదవండి, మళ్ళీ చదవండి. దేవుణ్ణి తృణీకరించిన వారితో వీళ్ళు అంటారు, ఈ ప్రవక్తలు ఈ పాస్టర్లో మీకు క్షేమమే కలిగిద్ది. నడువుగా ఒకడు తన మూర్ఖత్వ చొప్పున నడువుగా వారితోటి ఏమంటాడు, అబ్బా నీ కీడేం రాదో స్పాన్సర్ చేయి, ఏంటి నీకు అర్థమవుతుందా? గట్టిగా ఒకసారి హలోలో చెప్పండి. ఈరోజు నువ్వు జరుగుతున్న బోధ అంట దేవుడు చెబుతున్న మాటలు, నేను చెప్పే మాటలు కాదు, నేను చేసేది విమర్శ కాదు. యేసు ప్రభు సపరిశీలం గురించి జాగ్రత్త, శాస్త్రుల గురించి జాగ్రత్త అన్నాడు, అది విమర్శ? జాగ్రత్త గురించి చెప్తున్నా,
అంటే దేవునికి ఎలాగ విశ్వాస ఘాతుకులు అవుతున్నారో చెప్తున్నా. మూర్ఖంతో తిరుగుతున్న వాడికి ఏమంటున్నాడు మళ్ళా చదవండి, తన హృదయం యొక్క మూర్ఖత్వం చొప్పున నడుస్తున్నారు కొంతమంది. తన హృదయంలో తను ఆశించింది, తనకు తోసింది, తనకు నచ్చింది చేసేవాడితో ఏం మాట్లాడాలి? ఏ నువ్వు ఎలా తిరుగుతున్నావు, జాగ్రత్త, వాక్యం ఏం చెబుతుంది అని అనాలి. అలా అంటేనే, అలా అంటే ఇతను మళ్ళీ ఏ మందిరానికన్నా వెళ్తాడేమో, ఏ మందిరానికన్నా వెళ్తే మనకు రావాల్సిన కానుక మనకు రాదేమో, మనకు రావాల్సిన డబ్బులు మనకు రావేమో, ఈడు ఎక్కడ దూగితే మనకెందుకు, ఈడు మూర్ఖుడైతే మనకెందుకు, దేవుని తృణీకరిస్తే మనకెందుకు, ఎవరు తృణీకరిస్తే మనకెందుకు, మన మందిరానికి మనం రాబట్టుకుందాం, ఇతను పోగొట్టుకోకుండా చూసుకుందాం అని ప్రతి విశ్వాసుని బుజ్జగించి ప్రేమతో పలకరించి, అదే ఆ ప్రేమ అంటే ఆ ప్రేమ వేర్లేండి, ప్రేమతో పలకరిస్తున్నారంటే మళ్ళీ మీరు ఏదో మీ మీద ఏదో మమకారం ఎక్కువై కాదు, అదొక రకమైన అభిమానం చూపిస్తూ మిమ్మల్ని రాబట్టుకునేటట్లు, మీ దగ్గర ఉండే రాబట్టుకునేటట్లు ప్రవక్తలు చేస్తున్నారంట, బోధకులు చేస్తున్నారంట. వాళ్ళు దేవుడి మీద తిరగబడినా మీకు క్షేమం కలిగిద్ది అంటారంట. వాళ్ళ హృదయం యొక్క మూర్ఖత్వపు చొప్పున నడిచినా వాళ్ళు హెచ్చరించకుండా ఆ ఏం కలిగిద్ది అంట, వాళ్ళకి వాళ్ళకి అసలు కీడే రాదంట. హాయ్ బాబు, ఏం మాటలు రా బాబు, మరి 12 సింహాసనాల మీద ఇస్తానంది ఎందుకు, ఇట్లాంటి మాటలు చెప్తానిక. ఇప్పుడు సంఘం పెరిగేసరికి, జనాభా పెరిగేసరికి, జనాలు కోకోలో ప్రజలు వస్తున్నసరికి వాళ్ళని రాబట్టుకునేటట్లుగానే చేస్తున్నాడు కానీ ప్రయోజనం లేదు. అందుకే వీళ్ళని ఏమంటుంది వాక్యము, ఏమంటుంది, విశ్వాసపు ఘాతుకులు. నేను వీళ్ళకి నమ్మి ఇంతమందిని రప్పించాను, వీళ్ళని నమ్మి ఇంత పెద్ద సంఘం ఇచ్చాను, ఇక నేను వీళ్ళు ఉండడానికి వీలు లేదు అని ఆ సంఘంలో ఉన్న ఉజ్జీవాన్ని దేవుడు తీసేస్తున్నాడు గనక, ఆ సంఘంలో ఉండ ఆత్మీయత లేదు గనక, దేవుడు ఆ సంఘంలో ఉండ ఉజ్జీవం లేదు గనక, దేవుడు ఆ సంఘాన్ని వదిలేసి ఇంకొక సంఘాన్ని, చిన్న సంఘం అయినా ఆ సంఘాలకు ఒక ఉజ్జీవాన్ని, ఒక ఆత్మీయతని, ఒక ఉన్నతమైన కృపా వరాలని ఆ సంఘాలకి ఇస్తున్నాడు. యేసు ప్రభు ఒక సంఘం చెప్పాడు, ఒక యజమానుడు కంటే ఒక ద్రాక్ష తోట, ద్రాక్ష తోట కౌలుకిచ్చి పారి, కౌలుకిచ్చి యజమానుడు ఎక్కడికో వెళ్ళాడు. ఈ కాపలాదారులు ద్రాక్ష తోటలు బాగా పెంచారు, గెలలు గెలలు కాస్తున్నాయి, మంచి రాబడి వస్తుంది. ఆ యజమానుడు కౌలు తీసుకొని రమ్మని కొంతమందిని పాలేరులను పంపించాడు ఆ తోటమాలి దగ్గరికి, ఆ కాపలాదారు దగ్గరికి. వాడేం చేశాడు తెలుసు, కౌలు ఇవ్వకుండా వచ్చిన వాళ్ళని కొట్టి చంపి, కొందరు చంపి కొందరు కొట్టి పంపించాడు. మళ్ళా ఇంకొక బ్యాచ్డి పంపించాడు యజమానుడు, వాళ్ళని కొట్టి చంపి. ఎందుకురా అంటే ద్రాక్ష తోట మంచి ఫలాలు ఇస్తున్నాయి, మంచి రాబడి వస్తుంది, యజమానుడు ఎక్కడో ఉన్నాడు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఇది నాది నేను కష్టపడుతున్నాను, ఇది నాది నేను కష్టపడుతున్నాడు, దీని ఫలాలు నేనే తింటాను అని ఆ యజమానుడు ఇచ్చిన యజమానుడిని మోసం చేసేటట్లు ఎక్కడో ఉన్నాడు. తర్వాత ఏమైందో తెలుసా, తన సొంత కుమారుని పంపించాడు. అప్పుడు ఈ కాపలా, ఈ ద్రాక్ష తోటను కాపలా కాస్తున్న వాడు అంటాడు, కాపలా కాస్తున్న ద్రాక్ష తోటను కాపలా కాస్తున్నాడు అనుకుంటాడు, ఈడు కుమారుడు, ఈయన అసలు చంపేస్తే ఇక ఎవరు ఈ దీనికి స్వాస్థ్యానికి నేనే హక్కుదారుని అవుతా అని తన సొంత కుమారుడు, యజమాను సొంత కుమారుని చంపి ఆ తోట అవతల పడేసేసాడు. ఆ తర్వాత వాక్యం ఏముందో తెలుసా, తృణీకరించబడిన రాయి తలకి మూలరాయి అయిపోయింది అని. అందుకని యేసు ప్రభువును తృణీకరించి విశ్వాస గౌతములుగా మార్చబడితే తర్వాత మూలరాయి అవుతాం. ఎలా మూలరాయి అవుతుందని మీరు అంటారేమో, మీకు ఇంకొక పాఠం చెప్తా. యేసోబు ఉన్నాడా, యేసోబుకి ఎంతమంది అన్నలు, ఎంతమంది, 10 మంది. ఆ 10 మంది ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్లా, గొర్రెలు కాసేవాళ్ళు. వీళ్ళు ఎక్కడెక్కడ గొర్రెలు కాస్తున్నారు. యేసోబు ఏం చేశాడు, వాళ్ళ అన్న అని చెప్పాడు, వాళ్ళ నాన్న, అరే యేసోబు మీ అన్నలు ఎక్కడో గొర్రెలు కాస్తున్నారా, ఈ క్యారేజ్, ఈ హాట్ బాక్స్ తీసుకుని వెళ్ళని గంపలో పెద్దోడికి ఇది ఇష్టం, చిన్నోడికి ఇది ఇష్టం, మూడోవాడికి ఇది ఇష్టం, నాలుగోవాడికి ఇది ఇష్టమని వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి మంచి ఆహార పదార్థాలు తయారు చేసి యేసోబు నిద్రపించారు. యేసోబు మోసుకుంటా మోసుకుంటా ఆ ఊరికి వెళ్తే అయ్యా మా అన్నయ్యలు ఉన్నారంటే, లేరు బాబు అని అంటే, ఓహో సరే ఇటు వెళ్దామని అటు వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ లేరు, మళ్ళీ అటు వెళ్ళాడు. ఈ గంప మొయ్యలేక కింద పెట్టాడు. హాయ్ బాబు నేను మొయ్యలేకపోతున్నాను, నాకు చెమట్లు పడుతుంది, ఎంత బరువు మొయ్యలేకపోతున్నాను, ఒక హాట్ బాక్స్ తీసి పడేస్తాను, ఖాళీ చేసేస్తాను, కింద పడేస్తా అని ఆ ఒక హాట్ బాక్స్ ఖాళీ చేస్తే బరువు తగ్గిదని హాట్ బాక్స్ కింద పడైపోతే, అయ్యి బాబు ఈ కూర మా రెండు అన్నయ్య కంటే బాగా ఇష్టం,
ఇది పడేస్తే పాపం వాడు ఏం తింటాడు, వాడికి ఇది ఏంటి బలి ఇష్టం, మోద్దాంలే అని మళ్ళీ పెట్టుకున్నాడు. మళ్ళీ మోస్తున్నాడు, మళ్ళీ కొంత దూరం పోతే మొయ్యలకు మళ్ళీ కింద పెట్టాడు. చీ, ఒక ఆర్ట్ బాక్స్ అని తీసి పడేద్దరు. మళ్ళీ ఒక ఆర్ట్ బాక్స్ తీసాడు, తీసి దాంట్లో కూరలు చూస్తే, అమ్మో ఈ అన్నం ఈ కూరలు అంటే మా అన్న మా పెద్దానికి బాగా ఇష్టం, దీన్ని మొయ్యాల్సిందని మళ్ళీ పెట్టాడు దాంట్లో డంపలో. మొయ్యలేకపోతున్నాను తీసేద్దాం, మొయ్యలేకపోతున్నాను తీసేద్దాం అంటూ, మా ఆయనకి ఇది ఇష్టం, మా అన్నకి ఇది ఇష్టం, మా తమ్ముడికి ఇది ఇష్టం, మా అక్కకి ఇది ఇష్టం అని మీరు అప్పుడప్పుడు మోసుకొని పోతారు హైదరాబాద్ నుంచి ఊర్లకి. అవి మోసుకొని పోతలా, వాడికి ఇది ఇష్టం ఇది ఇష్టం అని ఏది పోగొట్టుకోకండి. ఎంతైనా నేర్చు నేర్చుకుని అయినా సిగ్గులు ఎగ్గు లేకుండా మోసుకొని పోతలా, సిగ్గు ఎగ్గు లేకుండా పల్లెటూరులో మోసుకొని పోయినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మోసుకొని పోతలా. అత్త మోసుకొని పోతున్నాడు యేసోబు, ఎవరి కోసం? అన్నల కోసం. బరువు తగ్గించుకోవట్లేదు, బరువు తగ్గించుకుంటే మా అన్న పాపం బాధపడతాడు, వాడికి ఇష్టమైన కూర అని వాళ్ళ మీద ప్రేమతో మోసుకుపోతాడు. ఈయన మోసుకుపోతుంటే అంత దూరంలో వాళ్ళ అన్నలు చూశాడు, ఓరే మనవాడు వస్తున్నాడు రో, మనవాడు వస్తాడు యేసోబు వస్తున్నాడు రో, అతడా రాణి వాణ్ణి రాణి రా, గుంతలు వేసి దొక్కుదాము, వాణ్ణి చంపుదాము, వాణ్ణి నరుకుదాము అని వీళ్ళ ప్లాన్. అతని ప్లాన్ ఏమో ఉంది, మా అన్నోళ్ళు వస్తున్నారు, ఎంతసేపు మోసుకొచ్చాను, ఇంకా నా అన్నోళ్ళు తింటారు శుభ్రంగా, నా ప్రయాసం అర్థం కాలేదులే అనుకుని మూట దించాడు. మూట దించగా నేను తీసి గుంతలో పడేశారు, అన్నలేమో శుభ్రంగా తిన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు, అర్థమైందా? ఇప్పుడు విశ్వాస ఘాతుకులు యేసోబుని అమ్మేసుకున్నారు, చంపలేక. చంపితే ఏమొస్తుందిరా, గొర్రెతోలని గొర్రెని చంపుకున్న తోలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఈయన చంపితే ఏమొస్తుంది, అమ్మేసుకున్నారు. అమ్మితే ఎక్కడున్నాడు, ఐగుప్తులో ఉన్నాడు, ఒక ఇంట్లో పాలేరుగా ఉన్నాడు. మరి ఆ పాలేరుగా ఉన్న ఈ యేసోబు ఒక యజమానుడి దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు మీకు తెలుసు కదా. యజమానుడు ఆయన దగ్గర పైసాకి పైసా లెక్క కట్టించేవాడు. యేసన్న గారు మాకు చెప్తుంటాడు ఈ గుడారాల పండుగప్పుడు, మా పెద్ద పాస్టర్ గారు, యేసన్న గారికి ఇంత కూరగాయలు ఇంత ఖర్చు అయింది, సాంబార్కి ఎంత అయింది అంత అయింది, యేసన్న గారు లెక్క రాసిస్తే అని అంటాడు. నాకెందుకండి లెక్క, మనం నమ్మకంతో ఈ సేవ చేస్తున్నాం. స్లిప్లు ఎందుకు, స్లిప్లు స్లిప్లు అవసరం లేదు, నిన్ను నమ్మి ఇంత డబ్బులు మీ చేతికి ఇచ్చా, మీరు ఖర్చు పెట్టండి, జనాలకి ఏది తక్కువ కాకుండా సమృద్ధిగా ఆహారం పెట్టండి, స్లిప్లు అవసరం లేదు, మేము నిన్ను నమ్మి ఇంత లక్షలు ఇచ్చేసాను అంటాడు దేవుడు ఆ యేసన్న గారు. మరి ఏమి నమ్మి, ఆ నమ్మకత్వంతోనే యోసన్న మినిస్ట్రీ సాగుతుంది. నన్ను ఇక్కడ హైదరాబాద్లో పెట్టిన, అక్కడ ఇంకొక పాస్టర్ ఉన్నా, అక్కడ ఇంకొక పాస్టర్ ఉన్నా, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, అంత నమ్మకత్వంతోనే సాగుతుంది. ఈ నమ్మకత్వాన్ని వమ్ము చేస్తే తర్వాత పరిస్థితులు ఉండే ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏ సోపు చూడండి ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఉండే యజమానురాలు దిగుతున్నాయి, ఓరక మాట్లాడుతుంటది, గుసగుసు మాట్లాడుతుంటది. ఈయన ఏం చెయ్యాలి, పర్వాలేదు ఎవరు లేకపోయినా నన్ను ఎక్క భలే ప్రేమిస్తుంది, ఎక్క కోసం ఏమైనా చేస్తాము అని వాళ్ళిద్దరు ప్లాన్ చేసి భర్తను మూటగట్టు మూటగట్టి, ఎందుకంటే ఇట్లాంటి సంభవాలు పేపర్లో టీవీలో ఎప్పుడు చూసినా అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. భర్త టీచర్ ఉద్యోగం చేసుకొని శుభ్రంగా ఇంటికి వచ్చి భార్యకు బాగా శుభ్రంగా పెడుతుంటే ఆ టీచర్ ఉద్యోగం చేసి సంపాదిస్తున్న భర్తని చంపి మూటగట్టి ఊరవతలు పడేశారు. ఈ ప్రేమికురాలనో ఏమే, తర్వాత ఆమెకు చెరసాల పాలు అయిపోయింది. ఇప్పుడు యేసోబు కూడా పని చేస్తే అసలు చేస్తాడు యేసోబు. యేసోబు చాలా నమ్మకం, అమ్మా నువ్వు అలా చేయకూడదు, నేను అలా ఉండకూడదు. ఏంట్రా అసలు నువ్వు అసలు ఎవరెస్టుడేనా, పనికిరావనుకోట, నేను పనికిరాకపోతే పనికిరాకపోయానులే, నువ్వు ఎన్నైనా అనుకో, నన్ను ఎన్నైనా అనుకో, నన్ను ఎలాగైనా భావించుకో, నాకు ఇలాంటి ఉద్దమ్మ. మీ ఆయన నన్ను నమ్మి ఇక్కడున్న సమస్తం అప్పచెప్పాడు, నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను, తిన్నా ఇంటికి ఓసారి లెక్క పెట్టను అని తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. కానీ విశ్వాస ఘాతుకుడుగా ఉండలేదు. అందుకని ఈ విశ్వాస ఘాతుకుడు కాదు గనుక ఎవరు, యేసోబు. యేసోబు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, కరువు లేదు. మరి అన్నలు ఉన్నారా, 10 మంది అన్నలు, అది పాలోతేలు ప్రవహించే దేశం, దేవుడిచ్చిన దేశం. దేవుడిచ్చిన దేశంలో ఇప్పుడు ఏం కనిపిస్తుంది, కరువు కనిపిస్తుంది. దేవుడిచ్చిన దేశంలో కరువు ఏంటండి, మరి దేవుడు నీకు ఏమిచ్చినా, నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు ఏదో చిల్లర మార్చి కానుకేసినా కరువు ఎందుకు వస్తుంది. నమ్మిన వాళ్ళని మోసం చేస్తే కరువు వస్తుంది. మనం మోసగాళ్ళంగా మోసం చేసే వాళ్ళంగా ఉండకూడదు. నమ్మకస్తులంగా దేవుని మాటలు వింటున్నామంటే ఎందుకు వింటున్నాం, విశ్వాస ఘాతుకులుగా ఉండకూడదు అన్నందుకే వింటున్నాం, ఏసయ్యలాగా ఉండాలనేది అందుకే వింటున్నాం.
మరి ఏసోబుకు కరువు లేదు, అది విగ్రహారాధన దేశమైన కరువు లేదు. మరి కానాను దేశంలో కరువు వచ్చింది. ఇది ఎవరిచ్చిన దేశం? దేవుడిచ్చిన దేశం. మరి దేవుడిచ్చిన దేశంలో కరువు రావటం కారణం ఏంటంటే విశ్వాసపు ఘాతుకులు ఎక్కడుండా కరువు వస్తుంది, ఎంత భక్తులైనా సరే, ఎంత నేర్చుకున్నా సరే, ఎంత సదవరులైనా సరే, విశ్వాస ఘాతుకులుగా మనం ఉన్నామంటే మన జీవితాలు పైకి రాలేము. మరి ఏసోబు గమనించండి, అతని విగ్రహారాధన దేశంలో ఉండే కరువు లేదు. ఎవరికి వచ్చిన బియ్యం ఇస్తాడు, ఎవరికి ఇచ్చిన గోధుమ ఇస్తాడు, ఎవరికి వచ్చిన డబ్బులు ఇస్తాడు, ఎవరికి వచ్చిన పొలం రాసిస్తాడు, ఏమైనా చేస్తాడు. అలాంటి నమ్మకస్తులుగా మీరు ఉండాలని ప్రభు వాంఛతో ఉన్నాడు గనక ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారిని వమ్ము చేయకూడదు. మరొక వాక్యం ఉంది, ఎందుకంటే నేను ఒక సందర్భం చూశాను, వాళ్ళ కొడుకు భార్య జరిగిన సంఘటన. భార్య తన సొంత కుమారుని ఇంతలా రోకలు బండ తీసుకుని ఆడ పెట్టి కడితే ఆ అబ్బాయి ముఖం ప్లేట్లో పడి అక్కడే చనిపోయాడండి. ఎందుకు చనిపోయిందో తెలుసా? వాళ్ళ ఆయన ఎక్కడో కొబ్బరి చెట్లకి తాటి చెట్లకి వెళ్ళి తాటి మట్టలు కొట్టి ఆ తాటి కళ్ళు తీసి ఏయో వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కాలేజీ స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. ఆ పిల్లడు స్కూల్కి వెళ్ళి 12 గంటలకు స్కూల్కి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేది. ఇంట్లోకి వెళ్ళి ఆ పుస్తకాలు అట్టేసేవాడు. పుస్తకాలు పక్కన పడేసేసరికి ఆ ఇంట్లో నుంచి ఒక ఆయన బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంట్లో ఉండే భార్య, ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు ఆ తల్లి, అయ్యో నా కొడుకు చూశాడేమో ఆయన బయటికి వెళ్ళటం, మా ఆయన వచ్చిన తర్వాత, వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత, మా ఆయన వచ్చిన తర్వాత వాడు చెప్తాడేమో పిల్లగాడు, అప్పుడు ఏమంటాడు ఏమో అనుకొని ఈమె లోపల బాధపడుతూ ఆ కొడుకు అంటాడు, అమ్మా అన్నం పెట్టే నేను తొందరగా ఆడుకోవటానికి వెళ్తాను అని అంటే సరే తినరా కూర్చో అని వాడు అన్నం తింటుంటే ఏమకు అదే గిలి, వీడు చూసాడేమో, చూస్తే చెబుతాడేమో, చెబితే ఆయన మళ్ళీ నన్ను ఎలా తిడతాడో ఎలా కొడతాడో అని ఆలోచనలో పడిపోయిన ఆమె ఈ పిల్లోడు అన్నం తింటాను ఉండగానే ఆ పక్కనుండే రోకల బండ, ఇంతలో బండ ఉంది రోకల బండ, ఇంత పొడుగుది పచ్చని నూరుకునే బండ, ఆ బండ తీసుకొని వాడు ఆతృత తింటున్నాడు. వీడు చూడలేదు ఏమి లేదు, వీడు అన్నం తిని తొందరగా ఆడుకోవాలని ఆశ తింటున్నాడు. రోకల బండ తీసుకొని ఇక్కడికి పెట్టి పాతామని వాడి కింద ఆ తలకాయ ప్లేట్లో పడింది. ముక్కులమిటి రక్తం, చెవలమిటి రక్తం వచ్చింది. అక్కడికక్కడే చనిపోయింది. ఆ అబ్బాయిని తీసి మూటగట్టి ఆ తల్లి మొచ్చు మీద వేసింది. అంతలో వాళ్ళ ఆయన 1 గంటకల్లా వచ్చాడు, 2 గంటకల్లా వచ్చాడు అన్నానికి. ఏమో అన్నం పెట్టు అన్నాడు. అన్నం పెట్టింది. అబ్బాయి వచ్చాడా? ఆ వచ్చాడండి, అన్నం తినేసి వెళ్ళిపోయాడు అన్న. సరే కానీ మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి కూర తీసుకురాపో, కూర తీసుకురాపో మా చెల్లెళ్ళ ఇంటికి అని వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి కూరకు పంపించాడు. వాళ్ళ చెల్లెళ్ళు కొంచెం దూరం, ఒక రోడ్డు దాటాలి. ఈయన అన్నం తింటూ ఆ మచ్చు మీద పడిన ఆ మచ్చులో నుంచి కింద పడుతున్న రక్తపు బొట్టుకులు చూశాడు. ఎందుకు చూసి ఎట్ట చూసాడు? చూసేసరికి ఏంటి రక్తం పడుతుంది, బొట్టుకులు పడుతుంది, ఆ మూటలో ఏముంది? దించి చూస్తే కొడుకు. అయ్యో అని చెప్పి ఈయన గుండెలో అలాగా ఆగిపోయిన. ఏం చేయాలో అర్థం చేయక, అర్థం కాక కొంచెం ఓపిక బట్టి వాళ్ళ భార్య వచ్చిన తర్వాత అన్నం తినుకొని చేతులు కడుక్కొని పొలం పని ఉంది పదా అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద యాప్ చెట్టు కట్టేశావని కత్తి తీసుకుని ఆమె శరీరం కొయ్యిపోతే ఊరు వాళ్ళు జనం అక్కడక్కడ గొర్రెలు కాసుకునే వాళ్ళు చూసి, ఒరే ఒరే ఎందుకురా అట్లా చేస్తున్నావు, రే ఆమెను ఎందుకురా అట్లా కాస్తున్నావు అని అంటే, నా కొడుకును చూడండి ఏం చేసిందో, నేను కష్టపడి సంపాదించి పెడుతుంటే ఈ మనిషి ఏం చేసిందో చూడండిరా అని కళ్ళంటి నీళ్లు పెట్టుకుని ఏడ్చుకుంటూ ఆ కత్తాడ పడేసి అక్కడే కుప్పగూలిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే కొడుకు చచ్చిపోయి ఉన్నాడు, భార్య చూస్తే ఇలా చేసింది. ఇప్పుడు ఆ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదించబడతానికి ఏమైపోయింది? దీవెన పోగొట్టుకుంది. అందుకే నమ్మిన వాళ్ళని వమ్ము చేయకూడదు. కొడుకులైనా కూతురులైనా కోడళ్ళైనా ఎవరైనా సరే, దేవుని పిల్లలు అయిన మన జీవితాల్లో లోకస్తుల్లాగా మనం ఉండకూడదు. విశ్వాస ఘాతుకులుగా ఉంటే కరువు వచ్చేస్తుంది. యేసోబుకి కరువు రానివ్వకుండా ఎలాగో చూశాడో దేవుడు మనల్ని కూడా అలాగే చూస్తాడు. మూడో విషయం ఏముందో తెలుసా? అదే 36:29 త్వరగా చదవండి. 36:29 అది అంటే మూడో విషయము అపవిత్రులకు కరువు. ఎవరికి? ఒకటి సాతాను ప్రేరేపణలో ఉంటే కరువు, రెండవది విశ్వాస ఘాతుకులుగా ఉంటే కరువు, మూడవది అపవిత్రులుగా ఉంటే కరువు. మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు వచ్చింది కరువు? అపవిత్రుడు కనుకనే ఆయన చేతుల్లో ఎంత డబ్బున్నా కరువు వచ్చింది. మరి తండ్రి, ఆ తప్పిపోయిన తండ్రికి కరువు లేదు. కుమారుడు ఎంత డబ్బు అయినా తీసుకొని పోయినా తండ్రి ఇంట్లో కరువు లేదు. ఎందుకు కరువు లేదంటే ఈ తండ్రి
చూడండి, తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి ఎలాంటి వాడంటే, డబ్బు కంటే, ఆస్తి కంటే, అంతస్తు కంటే పరిశుద్ధత ముఖ్యము అని పరిశుద్ధతను నమ్మినాడు. దేన్ని నమ్మినాడు? పరిశుద్ధతను నమ్మాడు. వాళ్ళ చిన్న కుమారుడేమో డబ్బును నమ్మాడు. డబ్బు లేకపోతే బతకలేదు డాడీ, ఆస్తులు లేకపోతే బతకలేదు డాడీ, ఆస్తులు ముఖ్యం, డబ్బు ముఖ్యం, డబ్బు కోసం మనం ఏమైనా చేయాలి డాడీ అని అంటే, ఏ తప్పు చేస్తే నా ఇంట్లో నువ్వు ఉండొద్దు, డబ్బు కావాలంటే ఎంత తీసుకో అని అపవిత్రుడు తనతో ఉండటం ఇష్టం లేక డబ్బునైనా వదులుకున్నాడు. కానీ అపవిత్రత ఇంట్లో ఉండటం ఆ తండ్రి ఇష్టపడలేదు. మరి తండ్రి దేన్ని నమ్మాడంటే డబ్బుని కాదు, పవిత్రతను నమ్మాడు. యేసయ్య అనుగ్రహించిన ఆ పరిశుద్ధత, యేసయ్య తన రక్షణ ద్వారా ఇచ్చిన ఆ పవిత్రత నా జీవితాన్ని ఆశీర్వదిస్తుందని ఆ పవిత్రతలోని తండ్రి ఉన్నాడు కనుక ఏ వేల మందికి జీతాలు ఇవ్వగలిగాడు, ఏ వేల మందికి ఆహారం పెట్టగలిగాడు. మరి తప్పిపోయిన కుమారుడు ఎంతో డబ్బుని తీసుకొని వెళ్ళాడు, డబ్బే ముఖ్యం అనుకున్నాడు. చివరికి ఆ డబ్బు, ఆ డబ్బు వలన తను నష్టపోవటమే కాదు, తనలో ఉండే అపవిత్రత మూలంగా ఎంతో కరువు, కాటకాలు ఆ తప్పిపోయిన కుమారుడికి వచ్చేసింది. అందుకే ఆ కుమారుడు అంటాడు, నా తండ్రికి నేను కుమారుణ్ణి అనిపించుకోవటానికి యోగ్యత లేదు. ఎందుకు యోగ్యత లేదు? నాకు ఆడే డబ్బు ఉంది అనుకున్నాను, కానీ నేను పాపిని, అన్ని పోగొట్టుకున్నాను, నా తండ్రి దగ్గర నుంచి అన్ని లాక్కొచ్చుకున్నాను, అయినా నా తండ్రి కరువు లేదు. ఎందుకంటే నా తండ్రి పరిశుద్ధతను నమ్మినోడు, పరిశుద్ధతలో జీవిస్తున్నవాడు, అందుకని నా తండ్రిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని గమనించి తర్వాత ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తను కూడా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకనే మన జీవితాలలో మనము, మనకు కరువు రాకుండా ఉండాలని ప్రభు మనకి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. మనం భక్తులము, మనకు కరువు రాకూడదు. తుఫాను వస్తుంది అనగానే, తుఫాను వస్తుంది అనగానే ఏం చేస్తాం? ఇల్లు శుభ్రం చేసుకుంటాం, గొడుగులు పెట్టుకుంటాం, వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త పడి ముందుగానే తుఫాను వస్తుందంటే ముందుగానే పని చేసుకుంటాం. అలాగే కరువు వస్తుంది, ఈ కరువు మనకు రాకుండా మనం జాగ్రత్త పడాలంటే దేవుడు చెప్పాడు మనం సాతాను ప్రేరేపణలో పడిపోకూడదు, మట్టి ఆ విగ్రహారాధన సంబంధమైన వాటిలో పడిపోకూడదు, విశ్వాస ఘాతుకులుగా ఉండకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు. ఇవి మనకు హెచ్చరికలు. వీటి విషయంలో జాగ్రత్త వహించి మనము నమ్మకస్తులుగా దేవుని దగ్గర, పవిత్రులుగా దేవుని దగ్గర, ఏదిచ్చినా ఇది దేవుడిచ్చాడు అనే ఆ కృతజ్ఞత కలిగి మన బ్రతుకులు సాగాలి. సఫల కొడుతూ దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఒక వాక్యాన్ని మీకు చెప్తాను, ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫ్లష్ పాయింట్, ఒకటే ఒక్క మాట చెప్తాను. చూడండి, 34 అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో 29 చదవండి. 39 దేశంలో కరువు కలిగి నశించిపోకుండా అన్యాజనుల వలన అవమానం ప్రాప్తించకుండా వాళ్ళ ప్రఖ్యాతి కొరకై సార్. దేవుడు మనకి ఏ కరువు రాకుండా, తోట, తోట ఏంటది? నీరు కట్టిన తోట. ఆ తోటను మనకిచ్చాడంట ప్రఖ్యాతి కొరకు, కరువు రాకుండా, అన్నిటి ద్వారా మనకు అవమానం కలగకుండా తోట. తోట అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘం. ఏంటది ఈ సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ లోకానికి వేరు చేసి సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే కరువు లేకుండా, కరువు రాకుండా మనల్ని కాపాడటానికి ఈ తోట ఇచ్చాడు. తోట అంటే సంఘం. సంఘం అంటే ఇప్పుడు అందరికి ఉంటాయి. ఆర్టీసీ వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది, ఆర్టీసీ వాళ్ళకి సంఘం ఉంటుంది, ఇంకా ఎవరికి ఉంటుంది? రైల్వే వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది, కార్మిక సంఘం. వాళ్ళ వాళ్ళ సంఘాల్లో వాళ్ళకు నాయకులు కొంతమంది ఉంటారు. వాళ్ళలో ఎవరికైనా గాయం తగిలితే, దెబ్బ తగిలితే, యాక్సిడెంట్ అయితే, చనిపోతే, ఏ వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వండి లేకపోతే మేము ఒప్పుకోం అని ఎర్ర జెండాలు, సమ్మెలు, స్ట్రైకులు చేస్తారు. అందుకని వాళ్ళ సంఘాలు వాళ్ళకి కరువు కాకుండా ఇట్లాగా చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కరువు వచ్చిన ఆ సంఘాలన్నిటికి, ఏ సంఘానికి కరువు వచ్చినా యేసయ్య తన సొరక్తి నుంచి సంపాదించిన ఈ సంఘంలో ఉండ ఏ ఒక్కరికి కరువు రానివాడు. ఎందుకంటే ఈ సంఘానికి ఆయన శిరస్సు. ఎవరైనా అంటే తలకాయ. ఆ తలకాయకి మనం ఎవరమే? అవయవాలు. ఈ అవయవాలు పోషించబడాలంటే తలకాయ అన్నం తినాలి, నవలాలి, మెంగాలి, గుటకలు వేయాలి. అంటే తలకాయ ఎవరు? యేసయ్య. కనుక ఈ శిరస్సు ఉన్న యేసయ్య ఈ అవయవాలు పోషించబడేటట్లు, ఈ అవయవాలకి బలం సమకూర్చబడేటట్లు. అవయవాలు అంటే ఎవరు? మనం. ఈ అవయవాలు ఉన్న మనకి ఎవరు?
బక్కచిక్కిపోకుండా, కుంటోలైపోకుండా, కరువులో పడిపోకుండా ఆయన ఈ సంఘానికి శిరస్సు అయ్యుండి కరువు కాకుండా, కరువు లేకుండా మనకి సమృద్ధిని ఇవ్వటానికి ఈ సంఘాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకనే సంఘాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనం ఎంత ప్రయాణం ఉన్నా, ఎంత పని ఉన్నా దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రావటం వలన మనం ఒక తోటలో ఉన్నట్లు. తోటలో ఉంటే ఆ తోటను పోషించే యజమానుడు ఆ తోటని పోషిస్తాడు. ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేస్తాడు. అందుకని ఆదాము, అవ్వ ఆ తోటలో ఉన్నంత కాలం వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదు. వాళ్ళు తోటలో నుంచి సాతాను ప్రేరేపణలో పడిపోయి తోటలో నుంచి బయటికి పోయిన తర్వాతే వాళ్ళకి కరువు, గచ్చి పొదలు మలిచాయి. అందుకని దేవుని మందిరాన్ని దాటి మనము పక్కకి వెళ్ళిపోతే పడే కష్టాలు లేదు. అందుకే దేవుడిచ్చిన సంఘంలో క్రీస్తు రాకడ వరకు కష్టమైన, బాధ అయినా, కన్నీళ్ళైనా ఏసైని విడిచిపెట్టకుండా మనం సంఘంలో నిలవచ్చి ఉంటే నీకు ఏ కరువు రాకుండా ప్రతి అవసరత శిరస్సయ్యున్న యేసు నిన్ను పోషిస్తాడు. తలల వంచి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తలల వంచి కండ్లు మూసుకొని అందరము తలల వంచి కండ్లు మూసి ప్రార్థన చేసుకుందాం.